ప్రార్థిస్తున్నాము పరిశుద్ధుడైన తండ్రి మీ పాదాలకు యేసు ప్రభు పరిశుద్ధ నామములో పదముల స్తోత్రాలు చెల్లిస్తాము వచ్చినా ఆదివారం దినాన ప్రభు దినాన పునరుత్థాన దినాన వీటికి మమ్మల్ని తీసుకొని వచ్చిన స్తోత్రాలు పదనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రధాన పది మాసాలు కాపాడి భద్రపరిచి మీ దయలో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన స్తోత్రాలు పదండి పదకొండవ మాసం మొదటి మొదటి ఆదివారం దినాన ప్రవర్ధనాన వేటికి మమ్మల్ని తీసుకుని వచ్చిన స్తోత్రాలు పదనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ తిరుపతి పట్టణంలో ఈ ప్రాంతంలో సీఎం సంఘాన్ని పరిశుద్ధులందరినీ బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. ఇక్కడ మీరు నిలబెట్టుకున్న దీపస్తంభంపై స్తోత్రాలు, మందస్తం శేషంపై స్తోత్రాలు పొందడం చెల్లిస్తూ వచ్చినారు. మా ప్రియమంతే ఇక్కడ మీరు జరిగిస్తున్న పరిచయ అందరికై కొన్ని ఆర్థిక కీర్తిస్తూ ఉంటున్నాం. ఇది మొదటి ప్రభావ రోజుల పరిస్థితి నిమిత్తమై మీ సన్నిధికి మేము చేరి రాగలుగుతా నిరక్తంతో విమోచించబడిన నీ ప్రజలముగా మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చారు స్తోత్రాలు. వచ్చిన ప్రజలందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చినాను. రావాల్సిన నడిపించండి, పాడుకునే పాటలు దీవించండి. ఆరాధన వల్ల మొదటి సదస్సుకుల పరిచర్య యవనస్తుల కూడిక ప్రేమ విందు సమస్తమును చక్కగా మర్యాద క్రమంలో జరిగిస్తున్నప్పుడు వెళ్తున్నాను. ఉదయకాలం నుంచి వంటశాలలో మదన ప్రభా ఆ డ్యూటీని పనిచేసిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చినాను. దేవించు మాకున్న పిల్లలకు తండ్రి, అలాగే మా ఈ దిన పరిస్థితి కొరకై దాసులు వ్యవసాయమును మమ్మల్ని తీసుకొని వచ్చారు. కుటుంబంతో దాసులు మీ ఆత్మతో అభిషేకించారు, బలపరచును మదన ప్రభా ఆరాధనలో వలలో గవనస్తుల కూడికలో దాసుని మరుగు చేసి వాడుకుంటున్నామని వేడుకుంటున్నాను. మతని అనేక పోగుచ్చి మతని తిరుపతి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మందిని మీ ఇంటికి నడిపిస్తున్నామని వేడుకుంటున్నాను. మెడికల్ కాలేజ్ నుంచి, పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ నుంచి మతని ప్రభావ, అలాగే మతని ప్రభావ విద్యాకేతనం, మతని ప్రభావ బ్యాంకింగ్ కోచింగ్ అయ్యా స్టూడెంట్స్ అనేక మందిని మీ ఇంటికి నడిపిస్తున్నామని వేడుకుంటున్నాను. త్వరపెట్టి తీసుకురండి. పాల్గొండే పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటుంది, ఆరాధన ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటుంది, వాళ్ళ ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటున్నారని వెళ్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ మమ్మల్ని అందరినీ మీ యొక్క స్వాధీనం తెచ్చుకుంటాను. ప్రభా మీ ఆత్మ సన్నిధి ఉంచండి, అతని భయంతో భక్తితో మీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి. కనబడి కనబడక పనిచేస్తున్న అంధకార శక్తులు బంధించు, లయపరచు. మీ ఆత్మ సన్నిధి మా మధ్య ఉంచండి, సంచారం ఉంచండి. మేమెల్లైనా మాధురమైన స్వరాన్ని వినిపించి మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని మేము అనుభవించినట్లు మమ్మల్ని అందరినీ ఆయుధ పరిశ్రమను వెళ్ళించున్నా. దేవా మీకు సమస్తం అప్పగిస్తా ఉంటున్నా. మాతను ఎలాగో ప్రభా నూతన ఋషులం చుట్టుపక్కల బ్రాంచ్లలో ఇలాగే దాసును అభిషేకించి వాడుకుంటాం. హైదరాబాద్, మెడ్రాస్, జవశమ, కడప, బేర్షమ, అలాగే రాయలసీమ హెడ్ క్వార్టర్, మాతను యొక్క చిత్తూరు, మోరియా, ఇలాగో సార్వత్రిక సంఘంలో ఎప్పుడో సమాసంలో ఆయా సంఘాలలో ఆయా సంస్థల్లో ఈ రోజు నిలబడే మీ దాసులను మీ ఆత్మతో అభిషేకించి బలమైన పాత్రగా వాడుకుంటామని వేడుకుంటున్నాను. మీ ప్రజలు మీ సన్నిధిలో కూర్చుండే సమయం, మా తండ్రి గడిపే సమయం వారి జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంచడం వేడుకుంటున్నాను. సహాయం చేయండి. దేవా మీ సన్నిధిలో మరోసారి నూతన పరచు, పరిశుద్ధ పరచు, ప్రాణాత్మ దేహములను కలిగి పరిశుద్ధపరిచి మీ సన్నిధిలో మమ్మల్ని యోగ్యులుగా చేయి అంగీకరించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధపరచు, నూతన పరచు, ఆత్మ సంచారం గగనం చేర్చుకొని మా మధ్యకు దిగిరండి. మా దేవ మా మధ్య నివాసం చేయండి, మా మధ్య సంచరిస్తున్నామని వేడుకుంటున్నాను. మీ ఆత్మ చేత, మీ వాక్యం చేత, మీ స్వరం చేత మమ్మల్ని దర్శిస్తున్నామని స్తోత్రములు వదనములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సంఖ్య 151
151, Yesu Namiyakarichu, Daivam Kudukkara, Aramanam, Jemmeenam, Adhikar. Kothavani Stala, Padapadu Stala, 151. Yesu Namiyakarichu, Daivam Kudukkara, Yesu Namiyakarichu, Daivam Kudukkara, Paramanam, Jemmeenam, Shanti, Adhikajayam, Vandhiti. Paramanam, Jemmeenam, Shanti, Adhikajayam, Vandhiti. Vandhanam, Chintu, Vandhiti. Paramanam, Jemmeenam, Vandhanam, Chintu, Vandhiti. Paramanam, Jemmeenam, Shanti, Devanam, Vandhiti. Vandhanam,
Oh, God.
Oh,
పది నెలలు ఈ సంవత్సరంలో మరి దేవుడు మన పట్ల తప్ప చూపుతూ ఈ యొక్క 11వ నెల మొదటి ప్రభు దినాన మనమందరం ఈ విధంగా చేరి ఆయనను ఆరాధించడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఎనేబుల్మెంట్ బట్టి ఆ కృపను బట్టి దేవునికి వందనాలు. మరి ఆయన ఏమని ఉన్నాడో అని వాక్యం ద్వారా మనము తెలుసుకొని వాక్య ప్రీతిలో ఆరాధించినట్లుగా మొట్టమొదటిగా మనము వాక్యాన్ని ధ్యానిస్తాం. అందుకోసము నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము మనమందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము మనమందరం కలిసి చదువుకుంటాం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును, యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించదును, నేను కరుణించు వారిని కరుణించదును, ఎవరి యందు కనికరపడదను వారి యందు కనికరపడదను అనెను. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును, యెహోవా నామమును నీ ఎదుట
ప్రకటించడం. కాబట్టి మనం చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు అంటున్నాడు, నా యొక్క మంచితనం అంతయు మీకు కనపరచదను. మరి ఆకాశ మహాకాశంలో పట్టజాలినటువంటి మంచితనాన్ని అంతయు మనము చూడాలి అంటే ఈ యొక్క లిమిటెడ్ నాలెడ్జ్తో, ఈ యొక్క న్యాచురల్ కళ్ళతో మనం చూడలేం. ఆయన ఫిజికల్ స్వరూపాన్నే మనం చూడలేనప్పుడు ఆ యొక్క ఇంటాంజిబుల్నెస్గా ఉన్నటువంటి ఆ మంచితనాన్ని అంతటినీ మనం ఏ విధంగా చూడగలము? అందుకే దేవుడు ఒక మనకు ఒక ఉపాయం చెప్పినాడు. సపోజు మనము మన ఫేస్ని చూసుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఏమి చేస్తాం? అద్దం యూజ్ చేస్తాం ఇంట్లో. అప్పుడు కాలంలో ఓన్లీ చిన్న ఉండేది అద్దాలు, ఓన్లీ ఇంత మాత్రమే. అప్పుడు ఓన్లీ ఫేస్ మాత్రం చూస్తున్నారు ఇంత మాత్రం. ఇంకా రాను 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 అద్దం సైజ్ పెరుగుతూ వచ్చింది. సో మనం 6 ఫీట్ మనం మొత్తం బాడీని అంతా చూసుకోవాలనుకుంటే 6 ఫీట్ అద్దం అవసరమవుతుంది. మరి ఆకాశ మహాకాశంలో పట్టజాలినటువంటి ఆ దేవుని చూడాలంటే ఎంత పెద్ద మిర్రర్ అవసరమవుతుంది? అంతెందుకు మనం సపోజ్ కారులో వెళ్తాం లేదా స్కూటర్లో వెళ్తున్నాం, వెనక ఒక బస్సు వస్తుంది అనుకోండి, మరి బస్సు అంతా చూడాలంటే ఏం చేయాలా? బస్సు ఎంత పొడవు ఉంటుందో, ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ అద్దము మన కార్ పక్కన ఉండాలా లేదా మన స్కూటర్ పక్కన ఉండాలా? పాసిబుల్? అది ఒకళ్ళు అంత పెద్ద అద్దం పెట్టుకుంటే ముందు మనం అందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే సైన్స్ ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి టెక్నిక్ లేదా డివైజ్ ఏందప్ప అంటే ఏది కుంభాకార తప్ప ఉంటుందో కాన్వెక్స్ లెన్స్, రియర్వ్యూ మిర్రర్. ఆ రియర్వ్యూ మిర్రర్ చిన్నదే, కానీ ఎన్నుకున్నటువంటి ఆ పెద్ద వస్తువుని మనకి చిన్నదిగా చూపిస్తుంది. మన యొక్క లిమిటెడ్ ఆ యొక్క పరిజ్ఞానము, లిమిటెడ్ కెపాసిటీ ద్వారా వెనుకొస్తున్నటువంటి ఆ పెద్ద ఆబ్జెక్ట్ని కూడా మనము చూడగలము. అదేవిధంగా మరి దేవుని యొక్క ఆ సర్వవ్యాప్తినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలినటువంటి ఆ దేవుని చూడడానికి దేవుడు మనకిచ్చినటువంటి రేర్వి మిర్రరే ఈ బైబిల్. కాబట్టి మనం ఈ చదువుకున్నటువంటి ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క రేర్వి మిర్రర్ ద్వారా ఆయన యొక్క మంచితనాన్ని ఆయన ప్రకటించాలని ఇచ్చయించినప్పుడు మనము ఆ యొక్క మహిమా స్వరూపుణ్ణి, ఆ మంచితనాన్ని చూడనట్లుగా మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అవసరం. మన యొక్క లిమిటెడ్ నాలెడ్జ్తో, మన యొక్క లిమిటెడ్ కెపాసిటీతో ఆయన యొక్క మంచితనం అంతే మనం చూడలేం. కాబట్టి కొద్దిసేపు ఆయన యొక్క సహాయం కోసమే ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మీరు మాకు దయచేసినటువంటి వాక్యాన్ని బట్టి వేలాది వేల స్తోత్రములు. మీ యొక్క మంచితనం అంతయు మాకు కనపరచాలని మీరు నిశ్చయించినారు. అందుకోసం ప్రభువా ఈ రేర్వి మిర్రర్ లాంటి ప్రభువా మరి వాక్యాన్ని మాకు దయచేశారు. ప్రభువా మీ యొక్క చల్లని మెల్లని మాటను ప్రభువా నా నోటిలో ఉంచి ప్రభువా మీ స్వరం వినిపించాలని మీరు నిశ్చయించినారు. అయోగ్యుని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. మీ వాయిస్కు ప్రభువా నా నాయిస్ నేను యాడ్ చేయకుండా నా జ్ఞానమును ప్రభువా నా ఆలోచనలను నియంత్రించండి. మీ మాటల ద్వారా మేమందరూ ఆనందపరితులమై మీ మంచితనం జ్ఞాపకం చేసుకొని మేము ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నా మంచితనం అంతయు మీకు తెలియజేసిదను. మరి దేవునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణాతిశయాల్లో మంచితనము అనేది కూడా ఒకటి. దేవునికి దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు కరుణాస్వరూపి, దేవుడు దీర్ఘశాంతం గలవాడు, దేవుడు పరిశుద్ధుడు అని అనేకమైనటువంటి ఆయన యొక్క గుణగణాలను మనము అప్పుడప్పుడు ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి అటువంటి అన్ని గుణాతిశయాల్లోకెల్లా దేవుని యొక్క మంచితనంకి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఏంది ప్రాధాన్యత అంటే, దేవుడు మొట్టమొదటి నుంచి ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయనకున్నటువంటి ఆట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఒకరోజు వచ్చి ఒకరోజు పోయేవి కాదు, మారేవి కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన స్వయంభూగా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా ఆది నుంచి ఉన్నాయి. మనము ఈ లోకంలో ఉన్న పుట్టినప్పటికి ముందే, ఈ భూమికి పునాదులు వేయబడక ముందే ఈ యొక్క గుణలక్షణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అయితే ఈ గుణలక్షణాల్లో కొన్ని గుణలక్షణాలు మానవుని సృష్టించిన తర్వాత ఆయన మానవునికి కనపరచవలసినటువంటి అవసరం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మెర్సీ, దయా అని అనుకుంటు, దయ, కరుణ,
క్షమ. ఇవి ఎవరికి ఎప్పుడు అవసరమవుతాయి? ఎప్పుడైతే మానవుడు పాపం చేసి పడిపోయినాడో వాడిని క్షమించడానికి దేవుని యొక్క దయ అప్పుడు చూపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ మనుషులు పాపం చేయకపోలేదు అనుకోండి, బహుశా మరి దేవుని యొక్క దయ అవసరమయ్యేది కాదేమో, దేవుని యొక్క నీతి అవసరమయ్యేది కాదేమో, ఎందుకు జడ్జిమెంట్ చేయాల్సినటువంటి అవసరము లేదు. అయితే మంచితనం అనేది దేవుడు మనిషి ఇంకా పాపం చేయక పడిపోకముందే దేవుడు తన మంచితనాన్ని వ్యక్తం చేసినాడు. మరి ఆది కాండంలో మనం చూసుకున్నప్పుడు ఆయన క్రియేట్ చేశాడు, మొత్తం సృష్టి అంతా సృష్టించి దాన్ని ఏమన్నాడు, చాలా మంచిదిగా ఉంది అన్నాడు. ఈ యొక్క సృష్టి ఏ విధంగా మంచిది కాబడింది? ఆయన యొక్క మంచితనాన్ని ఆయన ఆట్రిబ్యూట్ చేయడం ద్వారా సృష్టి అంతా కూడా మంచిగా అయింది. కాబట్టి ఇటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ దేవుని యొక్క గుణాచరణమైనటువంటి ఆ యొక్క మంచితనాన్ని దేవుడు మనకు అంతటినీ ఆయన మంచితనాన్ని అంతటినీ మనకు ఏం చేయాలనుకుంటున్నాడు, ప్రకటించాలా చూపించాలా అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క మంచితనం అన్నిటిలో ఉన్నటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ని మనం చూసుకుంటాం. మొట్టమొదటిగా దేవుని యొక్క మంచితనము అంతయు అంటే దేవుడు తండ్రి అనేటువంటి దేవుడు చూపుతున్నటువంటి మంచితనము ప్లస్ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి ప్రభు చూపుతున్నటువంటి మంచితనము ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్నటువంటి మంచితనము. తండ్రి అనేటువంటి దేవుడు, కుమారుడు అనేటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి దేవుడు, వాళ్ళందరూ కలిసి చూపించేటువంటి ఆ మంచితనమే దేవుడి యొక్క ఈ కంప్లీట్ గుడ్నెస్. మన వాక్యంలో చూసుకుంటాం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. యాకోబు 1:17 చదవండి ఎవరైనా. యాకోబు పత్రిక పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుంచి వచ్చును. కాబట్టి ఏమంటున్నారంటే మనకు వచ్చేటువంటి అన్ని వరము, గుడ్నెస్, ఆల్ ద గుడ్ గిఫ్ట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్, దేవుడు పరిశుద్ధమైన పరలోకపు తండ్రి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క మేలు. కాబట్టి పరిశుద్ధ మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు మన పట్ల మేలులు చేసేటువంటిగా వాడుగా ఉన్నాడు. ఆయన మంచితనాన్ని మనకు ప్రకటించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకో వచనాన్ని చూసుకుంటాం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 7:11, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మీరు మంచి ఇవ్వులై ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతటి కంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వులను ఇచ్చును. ఇక్కడ మళ్ళీ మరి తండ్రి అనేటువంటి దేవుని యొక్క మంచితనము ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి తండ్రి అనేటువంటి దేవుడు కూడా మన పట్ల తన మంచితనాన్ని డిస్ప్లే చేస్తున్నాడు. మరి రెండవదిగా కుమారుడు అనేటువంటి దేవుడు ఏ విధంగా మనకు తన మంచితనాన్ని డిస్ప్లే చేస్తున్నాడు? అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేషించినదనియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంతరించుచుండెను. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ 33.5 సంవత్సరాల జీవితాన్ని అంతటినీ కలిసి ఒక సెంటెన్స్లో సమ్మరైజ్ చేస్తున్నారు ఇక్కడ రాస్తున్నటువంటి గ్రంథకర్త. ఏమంటున్నాడు? ఆయన మేలులు చేయుచు ఉండెను. ఆ యొక్క సెంటెన్స్తో యేసుక్రీస్తు యొక్క ఆ 33.5 సంవత్సరాలు అన్నింటినీ ఆయన వివరిస్తున్నాడు. దీని ద్వారా మనం చూస్తాము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన పట్ల ఏం చేస్తున్నాడు, తన మంచితనాన్ని డిస్ప్లే చేస్తున్నాడు. మరి మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్నటువంటి మంచితనం, గలతీ 5:22 గలతీ 5:22 మనకందరు తెలిసిన వాక్యమే, అంతా చెప్తాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిక. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి ఆత్మఫలములు,
ఆత్మ ఫలము అనేటువంటి ఆ ఫలములో ఒక పార్టు ఏంటంట మంచితనము. ఈ మంచితనం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపజేయడం ద్వారా వచ్చింది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మంచితనం డిస్ప్లే చేస్తే కదా మనకు మంచి జరిగేది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం చూసుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పట్ల తన యొక్క మంచిని, తన యొక్క గుడ్నెస్ను డిస్ప్లే చేస్తున్నాడు. ఇంకో విషయం చూసుకుంటాం, అపొస్తల కార్యములు పదకొండవ అధ్యాయము 24వ వచనము. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. సత్పురుషుడు అంటే గుడ్ మ్యాన్, ఇంగ్లీష్లో గుడ్ మ్యాన్. ఎవరి గుడ్ మ్యాన్? బర్నబా గురించి చెప్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? బర్నబా ఈజ్ అ గుడ్ మ్యాన్. ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు కాబట్టి. సో ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారు మంచి మనిషిగా తయారవుతారు. అంటే ఒకరు మంచిగా ఉండాలి అంటే, ఒక మంచి వ్యక్తిగా ఆయన దేవుని దృష్టిలో అంగీకారం పొందాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన మంచితనాన్ని అంతా కూడా ఆ వ్యక్తికి ప్రకటించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పట్ల తన మంచితనాన్ని డిస్ప్లే చేస్తున్నాడు. కాబట్టి మనం మొట్టమొదటగా ఏం చూసుకున్నామంటే నా యొక్క మంచితనం అంతయు అని దేవుడు చెప్తున్నప్పుడు ఫస్ట్ ఆస్పెక్ట్ ఏందప్పా అంటే దేవుని మంచితనం అంతయు ఈజ్ ఈక్వల్ టు తండ్రి అయినటువంటి దేవుడు చూపుతున్నటువంటి మేలు, కుమారుడు అయినటువంటి దేవుడు చేసి చూపుతున్నటువంటి మేలు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్నటువంటి ఈ మేలు అనేటువంటి ఆస్పెక్ట్ మనం చూసుకున్నాం. మళ్ళీ రెండవదిగా నా మంచితనం అంతయు అని అన్నప్పుడు ఈ మంచితనము పొందుకున్నటువంటి అందరి పట్ల, అంటే ఆయన చూపుతున్నటువంటి ఈ యొక్క మంచితనము ఎవరెవరికి విషయాలు చూపిస్తున్నాడో అవన్నీ సమప్ చేస్తే అది దేవుని యొక్క మంచితనం. మనుషులు చూపేటువంటి ప్రేమ మా మంచితనము, పక్షులు చూపేటువంటి మంచితనము, చెట్లు చూపించేటువంటి మంచితనము, జంతువులు చూపించేటువంటి మంచితనము, చెడ్డవారు చూపించేటువంటి మంచితనము, మంచివారు చూపించేటువంటి మంచితనము, విశ్వాసులు చూపించేటువంటి మంచితనము, సువార్త ఇంకా అంగీకరించినటువంటి వారికి చూపించేటువంటి మంచితనము, ఇవన్నీ సమప్ చేస్తే వచ్చేది దేవుని యొక్క ఆ యొక్క మంచితనం అంతయు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుదుమో అని మీ దేహమును గూర్చినైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? 26 కూడా ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. కాబట్టి పరలోకపు తండ్రి ఎవరిని కూడా పోషిస్తున్నాడు? పక్షులను కూడా పోషిస్తున్నాడు. కాబట్టి దేవుడు తన మంచితనాన్ని ఎవరు కూడా డిస్ప్లే చేస్తున్నాడు? పక్షులు కూడా డిస్ప్లే చేస్తున్నాడు. కీర్తనలు మరి 145:9 చూసుకున్నట్లయితే, కీర్తనలు 145 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరమును సమస్తమైనటువంటి ఆయన కార్యముల మీద ఉన్నది. గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ గుడ్నెస్ ఈజ్ ఆల్ హిస్ క్రియేషన్. దేవుడు తను సృష్టించినటువంటి ప్రతి సృష్టి మీద తన యొక్క మంచితనాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు చూసుకున్నాం మనము పక్షుల మీద కూడా ఆయన మంచితనాన్ని చూపుతున్నాడు. మరి పక్షులు కూర్చునేటువంటి ఆ వృక్షాల మీద కూడా ఆయన మంచితనాన్ని చూపుతాడు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనము, డ్యూట్రానమీ చాప్టర్ 20:19 తీసిన వాళ్ళు చదవండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనము, నీవు ఒక పురమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు, వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివే. చూసారా? మరి దేవుడు చెట్ల పట్ల కూడా ఆయన అక్కర కలిగి వాటికి కూడా తన మంచితనాన్ని గుడ్నెస్ని డిస్ప్లే చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అందరికీ ఉపకారి, గాడ్ ఈజ్ గుడ్ ఫర్ ఆల్.
తన యొక్క క్రియేషన్ అంతటి పట్ల ఆయన మంచితనాన్ని చూపుతా ఉన్నాడు, పక్షుల పట్ల మంచితనాన్ని చూపుతున్నాడు, వృక్షాల పట్ల మంచితనాన్ని చూపుతున్నాడు. అంతేనా? యోబు గ్రంథము చివరి వచనము, యోబు గ్రంథము చివరి వచనము, ఏడు వందల అరవై మూడవ పేజీ, యోనా, సారీ యోబు కాదు, యోనా, యోనా, యోనా గ్రంథము, యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనం, అంటే లాస్ట్ వచనం. యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము, అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువ, అంటే లక్ష ఇరవై వేల మంది కన్నా ఎక్కువగా ఉండి కుడి ఎడమలో ఎరుగని జనమును, బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అంటున్నాడు. కాబట్టి ఆయన పశువులను బట్టి కూడా ఆయన విచారం వ్యక్తం చేస్తున్నాడు, ఆయన యోచిస్తున్నాడు. అంటే పశువుల పట్ల కూడా ఆయన తన యొక్క మంచితనాన్ని డిస్ప్లే చేస్తూ ఉన్నాడు. పక్షుల మీద, పక్షులు కూర్చున్నటువంటి చెట్ల మీద, జంతువుల మీద, మన మీద, మరి మత్తయి ఆరులో చదువుకుంటాం కదా, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన యొక్క మంచిని చూపుతున్నాడు. అందుకే మనకి వర్షాలు వస్తున్నాయి, ఎండలు వస్తున్నాయి, ఋతువులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. దేవుని యొక్క మంచితనము, ఆయన సృష్టించినటువంటి అన్ని సృష్టిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్కి ఆయన డిస్ప్లే చేస్తున్నాడు. అపొస్తల కార్యములు పద్నాలుగు పదహైదు వచనము పదహారు వచనం కలిసి చదువుకుంటాం. అపొస్తల కార్యములు పద్నాలుగు పదహైదు పదహారు వచనాలు. పదహైదు పదహారు, అపొస్తల కార్యములు పద్నాలుగు పదహైదు పదహారు. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఇక్కడ ఏమంటున్నారంటే, మరి పౌలు గారు ఆ యొక్క లుస్త్రా అనేటువంటి ప్రదేశంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు మీ పట్ల కూడా అక్కరు కలిగి ఉన్నాడు. మీరు సువార్తను అంగీకరించకపోయినప్పటికీ, సువార్త అంగీకరించినప్పటికీ మీ పట్ల అక్కరు కలిగి ఉండి తన యొక్క మంచితనాన్ని ఆయన డిస్ప్లే చేస్తున్నాడని చెప్తున్నాడు. కాబట్టి రెండవ ఆస్పెక్ట్గా మనం ఏం చూసుకున్నామంటే, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క మంచితనం అంతయు అనగా దేవుడు తన సృష్టించినటువంటి సృష్టికి అంతటికీ ఇండివిజువల్ సెగ్మెంట్లో ఆయన చూపుతున్నటువంటి ఆ మంచితనం అంత యొక్క సమ్మేషన్. పక్షుల పట్ల, పక్షులు కూర్చున్నటువంటి వృక్షాల పట్ల, జంతువుల పట్ల, మనుషుల పట్ల, చెడ్డవారి పట్ల, మంచివారి పట్ల, విశ్వాసుల పట్ల, అవిశ్వాసుల పట్ల, అన్యుల పట్ల, అందరి పట్ల ఆయన చూపేటువంటి ఆ యొక్క మంచితనమే దేవుని యొక్క మంచితనం. మరి మూడవదిగా, దేవుని యొక్క మంచితనం అంతయు అనగా దేవుడు మనకి పాస్ట్లో చేసినటువంటి మంచితనము, ఆయన ప్రజెంట్లో చేస్తున్నటువంటి మంచితనము, ఆయన ఫ్యూచర్లో మనకు చేయబోతున్నటువంటి ఆ యొక్క మంచితనం. గుడ్నెస్ ఇన్ ద పాస్ట్, గుడ్నెస్ ఇన్ ద ప్రజెంట్, అండ్ గుడ్నెస్ ఇన్ ఫ్యూచర్, ఇవన్నీ సమప్ చేస్తే వచ్చేదే దేవుని యొక్క మంచితనం. ఆదికాండము ఒకటో అధ్యాయము చివరి వచనం, ముప్పై ఒకటో వచనము. ఆదికాండము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి చూడండి, చదవండి తీసిన వాళ్ళు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు చాలు, అది చాలా మంచిదిగా ఉండెను. కాబట్టి దేవుడు చేసినటువంటి క్రియలు, సృష్టి అంతా ఏ విధంగా ఉందంట? మంచిగా ఉంది. అంటే వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్, ఇట్ ఇస్ ఆల్ గుడ్. హౌ ఇట్ ఈస్ గుడ్? ఎందుకు ఆ విధంగా మంచిగా ఉంది? ఆయన తన మంచితనం అంతే దాంట్లో ఆయన నూరి పోసినాడు కాబట్టి అది మంచిగా అనిపిస్తుంది. మరి రెండో ప్రాక్టీస్లో కూడా చూస్తాం, ఈయన యేసు క్రీస్తు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. వాట్ ఎవర్ హీ హాస్ డన్, హీ హాస్ డన్ వెల్, మంచిగా చేసి ఉన్నాడు. హీ హాస్ షోన్ హిస్ గుడ్నెస్ ఇన్ ద పాస్ట్. కాబట్టి దేవుడు
గతంలో మన పట్ల చేసినటువంటి ఆ మేలులు చూపినటువంటి ఆ యొక్క మంచితనము ఒక పార్ట్ ఆఫ్ దేవుని యొక్క మంచితనము. రెండవ పార్ట్ ఏంటంటే ఆయన ప్రస్తుతము మన జీవితాల్లో ఈ సృష్టిలో జరిగిస్తున్నటువంటి మంచితనం. గతంలో మాత్రమే మంచి పనులు చేసి వదిలేసినటువంటి దేవుడు కాదు, కానీ మన యొక్క ఈ జీవితంలో ఈ ప్రజెంట్ కాలంలో కూడా ఆయన మంచితనాన్ని డిస్ప్లే చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. రోమాపత్రిక 8:28 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి జరుగుచున్నవి అని ఎరుగు. కాబట్టి దేవుడు ప్రస్తుతము కూడా ప్రజెంట్లో కూడా మేలు చేస్తూ తన యొక్క మంచితనాన్ని డిస్ప్లే చేస్తున్నాడు. మరి కీర్తనలు 68వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. కీర్తనలు 68:19 ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. అనుదినము మన యొక్క భారం భరిస్తున్నాడు. అందుకో పాట పాడతాం కదా, అనుదినము మా భారము భరించు దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. కాబట్టి దేవుడు ప్రస్తుత సమయాల్లో కూడా, అంటే గతించినటువంటి సమయంలో చూపినటువంటి మంచితనంతోనే సరిపెట్టుకోకుండా ప్రస్తుత సమయంలో కూడా మన పట్ల తన మంచితనాన్ని చూపుతా ఉన్నాడు. వాట్ అబౌట్ ఫ్యూచర్? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:6 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢుగా నమ్ముచున్నాను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, గాడ్ హూ హ్యాస్ స్టార్టెడ్ ద గుడ్ వర్క్ ఇన్ యూ, హీ విల్ నాట్ స్టాప్ ఓన్లీ ఇన్ ద పాస్ట్ అట్ ద మ్యాక్సిమం, ఇస్ నాట్ దట్ హీ విల్ కంటిన్యూ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్, హీఈస్ గోయింగ్ టు కంప్లీట్ టిల్ ద ఫ్యూచర్ ఎండ్ ఆఫ్ ద ఫ్యూచర్. యేసుక్రీస్తు దినము వరకు ఆయన కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి రెండవ ఆస్పెక్ట్ మనం చూసుకునేది ఏంటంటే, మూడవ ఆస్పెక్టు దేవుని యొక్క మంచితనం అంతయు అనగా దేవుడు గతంలోనూ ప్రస్తుత సమయంలోనూ రాబోయేటువంటి సమయంలోనూ చూపబోతున్నటువంటి ఆ మేలుల యొక్క ఆ సమ్మేళనం అంతయు కలిస్తేనే దేవుని యొక్క మంచితనం. కాబట్టి ఇంతవరకు దేవుని యొక్క మంచితనం అంతయు అనేటువంటి శబ్దంలో ఉన్నటువంటి మూడు ఆస్పెక్ట్ చూసుకున్నాం. ఏదేది? 1, దేవుని యొక్క మంచితనము ఈజ్ ఈక్వల్ టు తండ్రి అనేటువంటి దేవుడు చూపుతున్నటువంటి మంచితనము, కుమారుడు అనేటువంటి దేవుడు చూపుతున్నటువంటి మంచితనము, పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్నటువంటి మంచితనం అని 1 చూసుకున్నాం. 2, దేవుడు అందరికీ చూపేటువంటి ఆ మంచితనం, తన సృష్టికి అంతటికీ, పక్షులు, వృక్షాలు, పశువులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, విశ్వాసులు, అవిశ్వాసులు, అందరికీ చూపేటువంటి ఆ మంచితనమే దేవుని యొక్క మంచితనం అని 2వ ఆస్పెక్ట్గా చూసుకున్నాం, 2వ కోణంలో. మరి 3వది ఏం చూసుకున్నాం? దేవుని యొక్క మంచితనం అంతయు అంటే ఇట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ ద పాస్ట్, ఇన్ ద ప్రజెంట్ అండ్ ఇన్ ద ఫ్యూచర్. దేవుడు మన పట్ల ఆల్రెడీ చూపించినటువంటి మంచితనము, ప్రస్తుతం చూపిస్తున్నటువంటి మంచితనము, ఫ్యూచర్లో చూపించబోయేటువంటి మంచితనం యొక్క సమ్మేళనమే దేవుని యొక్క మంచితనము. 4వ ఆస్పెక్ట్ చూసుకొని మనము ఆదరణలోకి వెళ్తాం. మరి ఇంకోటి ఏందో పాయింట్ 4వది మనం చూసుకున్నప్పుడు దేవుడు యొక్క మంచితనము అనేది ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ దేవుడు యాక్టివ్గా రోల్ ప్లే చేస్తూ మన జీవితాల్లో చూపించేటువంటి మేలు ప్లస్ దేవుడు ప్యాసివ్గా ఉంటూ మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేలు. యాక్టివ్గా రోలు, ప్యాసివ్గా రోలు. యాక్టివ్ రోల్ అంటే ఆయన చేస్తున్నాడు, ఇచ్చేయించి చేస్తున్నాడు, హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ దేర్. మంచి మన మట్ల మంచి చేయాలంటే ఆయన జస్ట్ గమ్మునుంటే జరుగుతుంది. ఆయన మన పట్ల తన యాక్టివ్ రోల్ పోషిస్తూ మంచిగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? వెళ్ళి బుక్ తీసిన వెంటనే బీదలకు సువార్త ప్రకటించుటకును, ఇంకా
బీదలకు సువార్త ప్రకటించుటకును చెరలో ఉన్నటువంటి వారిని విడిపించుటకును ఇంకా నలిగిన వారి విడిపించుటకును ఇవన్నీ ఎలా జరిగాయి జస్ట్ ప్యాసివ్గా ఉంటే జరిగేది కాదు ఇది ఆయన యాక్టివ్ రోల్ తీసుకున్నాడు ఆయన వెళ్ళాడు స్వస్థ అస్వస్థతగా ఉండే వారి దగ్గరికి పాపుల దగ్గరికి వెళ్ళాడు చెరలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు ఆ పార్టిసిపేట్ చేయడం ద్వారా ఆయన మంచి పనులు చేస్తూ వచ్చినాడు యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము యెషయా 31:5 చదవండి ఎవరైనా యెషయా గ్రంథము 31:5 పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును దానిని కాపాడుచు చాలు కాబట్టి దేవుడు ఏ విధంగా యెరూషలేమును కాపాడుతూ ఉన్నాడు ఏ విధంగా అయితే పక్షులు తమ పిల్లల మీద ఎగురుతూ వాటన్నిటినీ కాపాడుతూ ఉన్నాడో ఆ విధంగా తన యాక్టివ్ రోల్ ద్వారా క్రియాశీలత ద్వారా ఆయన మేలుని జరిగిస్తూ వస్తున్నాడు సో గాడ్ ఈజ్ షోయింగ్ హిజ్ గుడ్నెస్ త్రూ హిజ్ యాక్టివ్ రోల్ మనం గుడ్నెస్కి ఏమంత పాత్రలం కాదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి మంచి జరగాలనేది మనం అనుకుంటాం చాలాసార్లు మనం మంచితనానికి పాత్రలు కాబట్టి ఆటోమేటిక్గా మనకు మంచి జరగాల మనం మంచికి అర్హులము అనుకుంటాం కాదు కాదు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు అర్హుడు అని నువ్వు అనుకుంటావే కానీ నేను అనుకుంటానే కానీ దేవుడు ఇచ్చయించి ఆయన యాక్టివ్ రోల్ చేస్తేనే ఆయన మంచి మనలో జరిగిస్తాడు యెషయా గ్రంథము అదే గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసినటువంటి వాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను ఇక్కడ ఏమంటున్నానంటే మనం అనుకోవచ్చు నేను వినయముగలటువంటి దానను వినయముగలటువంటి వాడును నాకు దీన మనసు ఉంది కాబట్టి బై డిఫాల్ట్ దేవుడు వచ్చి నాలో నివాసం చేయాలని అనుకుంటాం కానీ వాక్యం చెప్తుందంటే నో 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 ఆయన పరిశుద్ధుడు మహాపరిశుద్ధం పెట్టిన స్థలాల్లో నివసించేటువంటి వాడు ఆటోమేటిక్గా నీ యోగ్యత నా యోగ్యతను బట్టి ఆయన నివాసం చేసేటువంటి రూల్ లేదు ఆయన అయినను ఆయన ఉన్నతమైన ప్లేస్లో నివసించేటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి దేవుడు తను యాక్టివ్గా నిశ్చయించి నిర్ణయించి మనలో వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మంచితనం అనేది ఆయన యొక్క యాక్టివ్ రోల్ జస్ట్ లైక్ దట్ కాదు మళ్ళీ కీర్తన 23వ అధ్యాయము చివరిలో ఉంటుంది కృపాక్షేమములే నా వెంట వచనం గుడ్నెస్ అండ్ గ్రేస్ ఫాలో మీ అంటే నా వెంట వచనం అంటే ఇంగ్లీష్లో గుడ్నెస్ అండ్ గ్రేస్ మెర్సీ పర్స్యూస్ మీ పర్స్యూ నా వెంట వచనం అంటే మామూలుగా మనకి ఏం మెంటల్ పిక్చర్ వస్తుంది మనకు పిక్చర్ ఏమొస్తుంది ఎవరో మన వెనక వస్తున్నారు అంతే మనకేం సంబంధం లేదన్నట్లు ఉంటుంది లేదా ఉన్నా కూడా కొంతమంది పొలిటీషియన్స్కి మినిస్టర్స్కి వాళ్ళ వెనక కొంతమంది ఫాలో అవుతూ వస్తూ ఉంటారు కదా ఫాలో అవుతూ వస్తూ ఉంటారు వాళ్ళ రోల్ ఏంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే ఒక స్టెప్ ముందుకెళ్ళకూడదు ఒక స్టెప్ వెనకెళ్ళకూడదు కానీ మన దేవుడు మనల్ని ఫాలో అయ్యేటువంటి వ్యవహారం ఎలా ఉంది ఈజ్ పర్స్యూయింగ్ అస్ అంటే ఐ వాంట్ టు డూ గుడ్ ఫర్ యూ అని ఆయన మనల్ని పర్స్యూ చేస్తూ ఉన్నాడు నా మంచితనం అంతా నేను నీకు ప్రకటించాలనుకుంటున్నాను అని ఆయన మనల్ని పర్సూ చేస్తూ ఉన్నాడు ఏ విధంగా ఒక నది ఉంటుంది నది అది లోతట్టు ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటుంది నిదానంగా ప్రవహించుతుంది చాలా వడివడిగా కింద లోతట్టు ప్రాంతాలు ప్రవహిస్తూ ఉంటుంది ఎందుకంటే లోతట్టు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయాలా ఆ ఎండిపోయినటువంటి భూములన్నీ కూడా వాటి దాహిగా దప్పికంత తీర్చాలన్నటువంటి ఆతృతతో ఏ విధంగా అయితే అది ఫాలో అవుతూ ఉంటుందో రివరు ఆ విధంగా దేవుడు కూడా తన యొక్క మంచితనాన్ని డిస్ప్లే చేయాలని మనల్ని పర్సూ చేస్తూ వస్తున్నాడు తన యాక్టివ్గా ఆయన పర్సూ చేస్తూ వస్తున్నాడు అనుదినము నీ మేళ్లతో నింపుచున్నావు ఈ యొక్క నది
మంచితనము చేసేటువంటి ఆ నేచర్ ఉన్నటువంటి నది ఏ విధంగా మనల్ని పరిశు చేస్తుందప్పు అంటే ఎప్పుడెప్పుడు నిన్ను ఆ నా మేలతో ముంచాలా అని దేవుని యొక్క మంచితనం మనల్ని ఫాలో అవుతుంది, పరిశు చేస్తూ ఉంది. అది దేవుని యొక్క యాక్టివ్ గుడ్నెస్, గుడ్నెస్ ఇన్ హిజ్ యాక్టివ్ రోల్. సెకండ్ది ఏంటంటే గాడ్స్ గుడ్నెస్ త్రూ హిజ్ ప్యాసివ్ రోల్. ముందు దేవుడు చేసినటువంటి మంచిది క్రియ ద్వారా ఆయన క్రియాశీలకంగా, రెండవదే మంచి మేలైందప్ప అంటే కీడు చేయకుండా ఉండడం. ఒకటేమో కీడు నుంచి తప్పించడము, మనకి మేలు చేయడము, తద్వారా మన యొక్క మనుగడ ఆత్మీయంగా శారీరకంగా మన మనుగడను కొనసాగించేటువంటిది, అదొక మేలు. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ మేల్ ఏందప్ప అంటే దేవుడు ప్యాసివ్గా అంటే మనకు రావాల్సినటువంటి కీడు ఆయన చేయవలసినటువంటి కీడు చేయకుండా ఆగిపోతాడు. అదేంటది, దేవుడు కీడు చేసేది ఏంది, దేవుడు హాని చేసి మనల్ని హతం చేసేది ఏంది, మనం చదువుకున్నాం ఇప్పుడు యెషయా 51 యెషయా 31 5లో యెషయా 31:5 చదువుదాం ఇంకోసారి. పక్షులు ఎగురుచు కాపాడును, ఇది చాలు. కాబట్టి ఇది ఈ ఈ త్రీ స్టాంజాస్లో ఏం రాయబడింది, ఆయన ఏ విధంగా మనలను యాక్టివ్ రోల్ ద్వారా మనకు మేలు చేస్తున్నాడో రాయబడింది. నెక్స్ట్ స్టాంజా చదవండి. దానికి హాని చేయక తప్పించుచుండును, హాని నుండి కాదు హాని చేయక తప్పిస్తున్నాడు. పైన రాయబడినటువంటి స్టాంజాస్ అన్నీ కూడా హాని నుంచి తప్పిస్తున్నాడు, ఈ స్టాంజాలో ఏమంటున్నాడు హాని చేయక తప్పిస్తున్నాడు. మన మనుషులుగా మనం ఎప్పుడు ఎవరికి హాని చేస్తాము, మనకేం రీజన్ అవసరం లేదు, చేయాలనుకుంటే చేసేస్తాం, హాని చేసేస్తాం. మనతో మన సంబంధం కూడా ఉండకపోవచ్చు, వాడు మనకి మేలు చేసినచ్చు కీడు చేసినచ్చు, మనకేం లాజిక్ అవసరం లేదు రీజన్ అవసరం లేదు. కానీ దేవుడు ఎప్పుడు మనకు హాని చేస్తాడు అంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనము మోసం చేస్తామో. టైం లేదు కాబట్టి మనము జెనెసిస్ చాప్టర్ 36లో మనం చదువుకున్నప్పుడు మొట్టమొదటిగా హాని అనేటువంటి విషయం రాయబడింది. ఇక్కడ యాకోబు మధ్య యాకోబు మామ వాళ్ళ దగ్గర సంభాషణలో అక్కడ రాయబడింది ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుంటాం. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనము కాబట్టి దేవుడు ఎప్పుడు హాని చేస్తాడంటే మనము ఆయన్ని మోసం చేసినప్పుడు. ఏంది మోసం అంటే ఏంటి, ఎప్పుడైతే మోసం అనేది ఎప్పుడు వస్తుంది, మనం ఒక అగ్రిమెంట్ ఉందనుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. ఫస్ట్ వ్యక్తి తాను చేయవలసినటువంటి పనులన్నీ చేశాడు అగ్రిమెంట్ ప్రకారంగా, సెకండ్ వ్యక్తి కూడా ఏం ఎక్స్పెక్టెడ్, ఆయన కూడా ఆయన ఏవైతే ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా రాయబడిందో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ వ్యక్తి ఫుల్ఫిల్ చేశాడు, రెండవ వ్యక్తి ఫుల్ఫిల్ చేయట్లేదు, చేయని పో అన్నాడు. రెండవవాడు ఏం చేస్తున్నట్లా, మొదటి వాని పట్ల మోసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు కూడా మన పట్ల తను చేసినటువంటి నిబంధనలో ఆయన పట్ల ఆయన చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు, మనకు మేలన్నీ ఇస్తున్నాడు. కానీ మేలు తగ్గట్టుగా మనం రెస్పాండ్ కాకుండా ఆయనను మనము మోసం చేస్తూ ఉన్నాము. మళ్ళీ మోసం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, హాని చేస్తాడు. ఆయనను హాని చేయకుండా ఆయన ఆగుతున్నాడు. కాబట్టి కీడు చేసి మనల్ని నాశనం చేసినటువంటి దేవుడు కీడు చేయకుండా ఆయన తన్ను తాను నిగ్రహపరచుకుంటున్నాడు. అంటే ప్యాసివ్గా ఈజ్ డూయింగ్ గుడ్నెస్, జస్ట్ బై గమ్మ ఉండడం ద్వారా కూడా మన జీవితాల్లో ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఆ నది మంచి చేయాలా అని యాక్టివ్గా పరిగెత్తు వస్తున్నటువంటి ఆ నది ఏ విధంగా మంచితనంతో నిండి ఉందో, అదే నది కి సాదృశ్యమైనటువంటి దేవుడు అదే ప్రవాహ రూపంలో వచ్చి దుష్టుల్ని వైరుల్ని శత్రువుల్ని నాశనము చేయగలిగినటువంటి సమర్థుడు. 2 సమూయేలు 5వ అధ్యాయం మనం చూసుకుంటే తర్వాత దావీదు మరి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం పోయినప్పుడు దేవుడు ఒక జల ప్రవాహంలాగా వచ్చి ఆ శత్రులన్నీ కూడా నాశనం చేసినాడు. జల ప్రవాహంలాగా ప్రవహించి ఆ శత్రులందరినీ నాశనం చేశాడు. కాబట్టి మనకు సపోజ్ మనకు ఒక ఐడియా ఉందనుకోండి, దేవుడు అంటే ఎప్పుడూ మేళ్లతోనే నింపేటువంటి దేవుడు అనేటువంటి అభిప్రాయం ఉంటే నో,
అదే జల ప్రవాహం లాంటి నేచర్, అదే జల ప్రవాహంతో ఆయన మనల్ని హాని కూడా చేసేటువంటి దేవుడు. అయినప్పటికీ ఆ సెకండ్ శామ్యుయేల్ చాప్టర్ 5లో ఆయన శత్రువులు సంహరించినాడు, కానీ మన పట్ల ఆయన సేమ్ బిహేవియర్ చేయట్లేదు. మన పట్ల ఆయన తాలిమి కలిగి ఉన్నాడు, మన పట్ల మన యాక్టివ్గా మేల్ చేస్తున్నాడు. కీడు చేయకుండా తన్ను తాను నిగ్రహించుకుంటూ ప్యాసివ్గా కూడా ఆయన మనలను మన మేలతో ముంచుతున్నాడు. మరి రెండు ఆస్పెక్ట్స్, దేవుడు యాక్టివ్ రోల్లో చేస్తున్నటువంటి మేలు. అనుదినము మా భారము భరించు దేవా, అనుశము నీ మేళ్ళతో నింపుచున్నా. అదే కాకుండా అనుదినము మా మోసము భరించు దేవా, అవినాశక మేళ్ళతో నింపుచున్నావు. ప్రభువా, అనుదినము మేము నీ మేలును పొందుతున్నాము, కానీ నీకు మోసం చేస్తున్నాము. ఆ మోసం ద్వారా మేము హాని చేయబడేటువంటి వాళ్ళము, మేము నాశం చేయబడేటువంటి వాళ్ళము. అయితే మీరు ఆ యొక్క కీడు చేయకుండా మీ ప్యాసివ్ రోల్తో మమ్మలను మీరు బ్రతికినిస్తూ ఉన్నారు, మా పట్ల మేలు చేస్తున్నారు అనేటువంటి ఆ తలంపులతో మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. కాబట్టి మనము దేవుని యొక్క గుడ్నెస్ మనము చూసుకున్నప్పుడు మనం 4 ఆస్పెక్ట్స్ చూసుకున్నాం. 1, దేవుని మంచితనము అనగా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి మేలుల యొక్క సమ్మేళనమే దేవుని యొక్క మంచితనము. రెండవ ఆస్పెక్ట్ ఏం చూసుకున్నాం, ఆయన చేసేటువంటి మేలులు అన్ని సమ్మేషన్. పక్షులకు కానీ, వృక్షాలకు కానీ, జంతువులకు కానీ, మంచివారికైతేనేమి, చెడ్డవారికైతేనేమి, విశ్వాసులకైతేనేమి, అవిశ్వాసులకైతేనేమి, వీళ్ళందరి పట్ల దేవుడు చూపుతున్నటువంటి మంచితనం యొక్క సమ్మేళనమే, సమ్మేషనమే దేవుని యొక్క మంచితనము. మూడవదిగా ఏం చూసుకున్నాం, దేవుడు భవిష్యత్ భూతకాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ చూపబోతున్నటువంటి మేలుల యొక్క సమ్మేషనమే దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క మంచితనము. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏం చూసుకున్నాం, గాడ్స్ గుడ్నెస్ ఈజ్ సమ్మేషన్ ఆఫ్ ఇన్ ఎస్ యాక్టివ్ రోల్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ రోల్. దేవుడు హాని నుండి తప్పించేటువంటి మేలులు ప్లస్ హాని చేయకుండా మన పట్ల చేస్తున్నటువంటి మేలులు, ఇవన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించాలి. ఒకసారి ఏం జరిగింది, మరి నిర్గమకాండము 18 అధ్యాయం మనం చూసుకుంటాము. మరి ఇశ్రాయేలీలంతా కూడా మోషే నాయకత్వంలో వాళ్ళు ఐగుప్తును వదిలిపెట్టి అరణ్యంలో వస్తున్నప్పుడు వాళ్ళ మామ వీళ్ళని చూడడానికి వస్తారు, ఇత్రో చెప్పిన ఆయన. ఇత్రో వచ్చినప్పుడు మోషే యేసు మరి తండ్రి దేవుడు వీరి పట్ల చేస్తున్నటువంటి మేళ్ళన్నిటి కూడా ఆయన వివరించినప్పుడు ఇత్రో దేవుని యొక్క మేళ్ళన్నీ విని ఆయనను స్తుతించినాడంట, ఆరాధించినాడంట. చూద్దాం, నిర్గమకాండము 18వ అధ్యాయము 10వ వచనం, 9:9-10, యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటినీ గూర్చి ఇత్రో సంతోషించెను, మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరీ చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక అని యెహోవాని ఆయన స్తుతించినాడు. ఇత్రో ఏం చేశాడు, కేవలం దేవుడు చేసినటువంటి మేలును విని ఆయనను ఆరాధించినాడు. మనం కూడా చిన్నప్పుడు మరి ఎవరైతే సండే స్కూల్కి వెళ్ళినారో వాళ్ళకి అనుభవం ఉంటుంది, చిన్న పిల్లలు ఇంకా దేవుడు అంటే తెలియదు, దేవుని మంచితనం కూడా తెలియదు, కానీ పాట నేర్చుకుంటారు, చెప్పిన పాటలంతా విని, ఎంత మంచివాడు రాయేసు స్వామి సంతోషముగా నన్ను చేరదీసేరా, నన్ను ఎత్తుకోనిరా నన్ను ఆశీర్వదించరా, పాట ఉంది. పిల్లలకు తెలియదు కానీ దేవుడు ఎంతో మంచివాడని వాళ్ళ పాట పాడుతున్నారు. మనమైతే ఆ దేవుని యొక్క మేలులు వినడమే కాదండోయ్, ఆ మేలుల్ని మనము స్వయాన అనుభవించినాం. కాబట్టి ఆ అనుభవించినటువంటి అనుభవ రీతిలో వాక్యానుసారంగా దేవుని మనం వ్యక్తిగతంగా ఆరాధించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమెన్.
మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాము. లైన్లో ఉండండి, ముందుకు రండి సిస్టర్స్ బ్రదర్స్. దేవసా జాన్ సుధాకర్ పాట సంఖ్య 221 192. జయమని పాడు ప్రభు యేసునకే. 1 4 7 ఒక 3 చరణాలు మాత్రం పాడుతున్నాము. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. 1 4 7 3 చరణాలు మాత్రం పాడుతున్నాము. జయమని పాడు, జయమని పాడు ప్రభు యేసునకే. జయమణి పాడు ప్రభు యేసునకే. మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే. Oh,
క్రీస్తులు ముందుకు రండి, లైన్లో ఉండండి, ముందుకు రండి, లైన్లో ఉండండి. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధిస్తారు వాక్య వెలుగులో. క్లుప్తంగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించినాక తర్వాత యవనస్తులు ఆరాధిస్తారు, తర్వాత పెద్దవారు ఆరాధిస్తారు. గుర్తుపెట్టుకోండి, సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్కి వెళ్ళేవారు ఆరాధించండి. యాగము మహా త్యాగము ద్వారా ప్రభువా నన్ను రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ మంచి లేనటువంటి నన్ను తల నుంచి అరికాల వరకు ప్రభువా కొంచెమైనను సేవా బాగు స్వస్థత లేక ఉన్నటువంటి నన్ను మీరు కనికరిస్తూ వచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా మీ మంచితనము ప్రభువా మరి పూర్వమందు ఇప్పుడు మరి రాబో భవిష్యత్తు నందు కూడా మీరు కనపరిచే దేవుడవైనందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో ప్రభువా మరి కీడు నుంచి మాత్రం తప్పించడం కాదు కానీ దేవా కీడు రాకుండా ప్రభువా నన్ను తప్పిస్తూ వస్తున్న దేవుడమైనందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సంపూర్ణంగా చూపించే మంచితనాన్ని మీరు నా యెడల కనపరచడానికి ఏమాత్రం యోగ్యురాలను కాను తండ్రి. దేవా మీ మంచితనానికే ఉదయకాల సమయంలో ఏమి చెల్లించిన రుణస్థలను ఒప్పుకుంటూ హృదయపూర్వకమైన నా కొద్ది స్థుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ బిడ్డలతో కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ తరుణానికే వందనాలు స్తోత్రాలు నాయన. దేవా తండ్రి, మాట తప్పని దేవుడు, మార్పు చెందని దేవుడు అయినందుకు వందనాలు. దేవా తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభా మీ మంచితనాన్ని అంతటిని కనపరిచిన గొప్ప దేవుడు అయినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా దేవా తండ్రి, ఎటువంటి అర్హత యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. అటువంటి నా మీద నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ మంచితనాన్ని కనపరుస్తున్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమస్త సృష్టి మీద ప్రభా మీ మంచితనాన్ని కనపరుస్తున్నారు. అందరికీ ఉపకారి అయిన దేవుడు అయినందుకు వందనాలు నాయన. దేవాకీడు నుంచి తప్పించి కాపాడే దేవుడు అయినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా తండ్రి, మీ ప్రియ కుమారుని ద్వారా ప్రభా నాకు ప్రభా మరి నాకు దయచేసిన గొప్ప రక్షణకై వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అల్పురాలనైన నాయడల ప్రభా మరి నిరంతరము మంచితనము కురిపిస్తున్న నా తండ్రికి ఏమి చెల్లించుకోలేక కొద్ది స్థుతి ఆరాధనను యేసయ్య నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ దినాన తండ్రి ఏసీఎం, మీ పరిశుద్ధులతో సహవాసాన్ని ఏర్పరిచినందుకు వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఏసీఎం. నిత్యము దేవదూతల చేత పరిశుద్ధు పరిశుద్ధు అని గాన ప్రతిగానములతో స్తుతింపబడుచున్న నా తండ్రి ఏసీఎం, స్తోత్రాలనైనా తండ్రి ఏసీఎం. ప్రభా నా భారాన్ని భరించి తండ్రి ఏసీయా అనేసియా, నేను నాలో ఏ యథార్థత తండ్రి లేనప్పటికీ కూడా తండ్రి ఏసీయా, మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా తండ్రి ఏసీయా, నా పట్ల మీరు చూపిస్తున్న మంచిదనాన్ని బట్టి వందనాలు స్థుతులు, దయా కనికరమును బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రేసియా. నా పట్ల తండ్రి నా పాపములను బట్టి తండ్రేసియా, మీరు ఏ హానియు నా పట్ల చూపించుకున్నడానికి చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రేసియా. ప్రభా స్తోత్రాలనైనా అవునేసియా, నేనేమై ఉంటున్నానో కేవలం మీ కృపలను మాత్రమే తండ్రేసియా. స్తోత్రాలనైనా తండ్రేసియా, ఇంతగా ప్రేమిస్తున్న మీకు ఏమీ చెల్లించలేక ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన పాదాల చెంత అర్పిస్తున్నాను తండ్రి. గడిచిన నెలలో తండ్రి, ఈ సంవత్సరంలో దేవా పది నెలల దేవా మీ ప్రేమ చేత రక్షించి మరి 11 నెలలు ప్రవేశపెట్టి దేవా మొదటి వారంలో
మీ బిడ్డలతో కలిసి నేను కూడా మనస్థించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మనస్థిస్తున్నాను ఆరాధన దేవా. ఇది కలిసి నా జీవితకాలం తెచ్చిన ప్రతి ఒక్క లేఖన బట్టి మనస్థిస్తున్నాను ఆరాధన దేవా. నా తండ్రి ఏ మంచితనం నా ఎడల మీరు మీ మంచితనం అంతా నా ఎటు కనపరిచినారని మనస్థిస్తున్నాను ఆరాధన దేవా. మరి ప్రతి ఒక్క మరి సృష్టి మీద సమస్తము తండ్రి అన్నిటి మీద మీరు మంచితనం చూపిస్తున్న విధానం బట్టే మనస్థిస్తున్నాను తండ్రి. మరి పాపనైన పాగస్వామి నా ఎడల తండ్రి మీ ప్రేమను ఎంతగానో చూపించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి తండ్రి అని సంపూర్ణంగా నన్ను ప్రేమించి నాకు గొప్ప రక్షణ ఇచ్చినందుకే మీకు వందనాలు. మరి మీ మంచితనం నాకు కూడా ఇచ్చినందుకై మనస్థిస్తున్నాను ఆరాధిస్తున్నాను దేవా. నా ఆశయం అంతా కేవలం మీ అందరినీ మనస్థిస్తూ ఆశిస్తూ కొనియాడుతూ దేవా రక్షించిన నాన్న పట్టుకొని ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేలుగా మేము మనస్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఏమిచ్చినా మీరు అని తీర్చుకోలేక మీరు ఇచ్చిన రక్షణ పాత్రం చేపూర్చుకొని కొద్దిపాటి ఆరాధన యేసునామంలో మీకే సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. లోకమందున నా తండ్రి జీవం కలిగినటువంటి గొప్ప దేవ మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసి యగ్గు తండ్రి నేను స్తుతిస్తున్నాను ప్రభా. యేసయ్య ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, నీవెంతో మంచి దేవుడవు నాయన. నీ యేసయ్య నీ మంచితనం నా ఎడలు చూపిస్తూ వస్తున్నందుకే నీకే వందనాలు ప్రభా. యేసయ్య ఎంత ఘోర పాపిని నాయన. యేసయ్య నీ మంచితనం నాయ కానీ నీ ప్రేమని కానీ పొందడానికి నాకు ఎటువంటి అర్హత లేదు ప్రభా. అయినను మా నాయన మునుపు నా మీద మరి తండ్రి నీ మంచితనం చూపిస్తూ వచ్చినావు. యేసయ్య నిరంతరం మా నాయన నీ కృప నీ ప్రేమ నీ మంచితనం మా నాయన విడువక నా ఎడలు కనపరుస్తూ వస్తున్నావు ప్రభా. అందును బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్య అనుదినం నా భారం మోస్తున్నావు ప్రభా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య నీ మంచితనాన్ని నా ఎడలు చూపిస్తూ ప్రతిరోజు చూపిస్తూ వస్తున్నావు ప్రభా. యేసయ్య నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయన. మరి తండ్రి నాకైతే ఎటువంటి యోగ్యత లేదు ప్రభా. యేసయ్య అయినను మరి తండ్రి నేను ఎంతగానో ప్రేమించి నీ మంచితనం నా ఎడలు చూపిస్తూ వస్తున్నందుకై మా నాయన నన్ను నీకు అర్పించుకుంటూ ఈ కొద్దిపాటి నా స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఎంతో మంచి వాడవైనందుకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. యెహోవా అందరికీ ఉపకారి అన్న మీ మాటను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను ప్రభువా. దేవా నేను కూడా పాపమును బట్టి ఎంతో చెడ్డదానిగా ఉన్నప్పుడు దేవా తండ్రి ఆ కలువరి సిలువలో మీరు చేస్తూ వచ్చిన ఆ సిలువలో మీరు చేస్తూ వచ్చిన మంచి కార్యమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. చెడ్డదానైన నా పట్ల మీ యొక్క మంచితనం అంతయు కనపరుస్తూ వచ్చినందుకు ఎంతో వందనములు స్తోత్రములు. నిజముగా దేవా నా జీవితం అంతటిని మీరు బాగు చేస్తూ వచ్చినందుకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మంచితనం అంతటిని బట్టి స్తోత్రములు, మీరు చేస్తున్న మేలు అన్నింటిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. భవిష్యత్తులో కూడా మీరు చేయబోతున్న మేలు అన్నింటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను ప్రభువా. నిజముగా తండ్రి ఏ మంచి లేని నా పట్ల మీరు చేస్తూ వచ్చిన మంచితనాన్ని అంతటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. గుడ్ని ఎన్నికలను మరి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా మరొక దినాన్ని నాకు దయచేసి పరిశుద్ధాను నేను కూడా చేరి మిమ్మల్ని స్తుతించి ప్రభా సజీవునిగా మిమ్మల్ని ఆరాధించి భాగ్యం నాకు దయచేసినందుకు మీకే వందనంలో స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఏ మంచితనం లేనటువంటి నన్ను ప్రభా చెడు మనస్సు ప్రభా చెడు స్వభావంతో నేను నన్ను ప్రభా మీరు నా ప్రభా నా కొరకు ప్రభా నా ప్రభా నా పాపల నిమిత్తమే నా శాపల నిమిత్తమే ప్రభా కలువరి సిలువలో మీరు చేసినటువంటి క్రేదనానికి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. ఏ మంచితనం లేనటువంటి నన్ను అని జ్ఞాపకం చేసుకుని ప్రభా మంచి ఈవులు నాకు దయచేసినందుకు ప్రభా మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. ప్రభా గతంలో ప్రస్తుతంలో ప్రభా భవిష్యత్తులో కూడా నా కొరకు ప్రభా మంచిని ప్రభా మంచి విలను దయచేసి వస్తున్నందుకు ప్రభా మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. మీ మంచితనం అంతే నాకు కనపరిచి ప్రభా మీరు చేస్తున్నటువంటి మేలుకే ప్రభా ఉపకారములకి ప్రభా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన మీ బంగారు బావ సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమనొప్పిన పేపర్లు గొప్ప తండ్రి, మారని మాటతో పని గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరం ఒకటి రీతిగా ఉంటున్న నా తండ్రి దేవా, నీ సన్నిధిలో చేరి నీ సజీవ లెక్కలో ఉంచి దేవా ఈ దినం వరకు నీ పరిశుద్ధులందరిలో కూడి నేను కూడా నేను స్తుతించటకు నేను ఆరాధించటకు నేను గణపరచటకు మీరు నాకు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయంలో బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నాయన.
దేవా ఆరాధన వర్తమానంలో మీతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖనాలన్నింటిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నాయన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన దేవుడు వాయుండి దేవా, కేవలం దేవా ఏమాత్రం మంచితనం లేని దేవా ఈ లోకంలో చెడిపోయిన స్థితిలో ఉంటున్న నన్ను దేవా నువ్వు ప్రేమించి మీ యొక్క మంచితనంతటిని దేవా మీరు నా పట్ల కుమ్మరిస్తూ వచ్చిన విధానంతో బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. ఈ లోకంలో ఏమాత్రం మంచితనం లేని నన్ను దేవా ఎవరు ప్రేమించలేదు కానీ దేవా నువ్వు ఒక్కడవే దేవా నా కోసమే దేవా నువ్వు ప్రేమించి ఆ కలువశిలో చేసిన త్యాగానంతరిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నాయన. దేవా అంత మాత్రమే కాకుండా దేవా పాస్ట్లో దేవా ప్రజెంట్లో ఫ్యూచర్లో చేయబోతున్న మేలంతరిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నేను దేవా. ఇంత గొప్ప దేవుడు దేవా నా జీవితంలో దొరికినందుకు దేవా నీవు చేస్తూ వచ్చిన మేలంతరిని బట్టి నీకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏమిచ్చిన అనవసరాలు నేను ఈ సన్నాంలో ఒప్పుకుంటూ నాకు స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు ఎంతగానో సహాయపడుతూ వచ్చినావు ప్రభా. పరిశుద్ధ నొప్పంలో దానినగా నీకు మందిరానికి నడిపించి ఇప్పటివరకు ప్రభా నైనా మీరు వినిపిస్తూ వచ్చిన లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను, కనపరుస్తూ ఉంటున్నాను తండ్రి. అవును తండ్రి, ఒకప్పుడు నా యొక్క జీవితం ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో దేవనైనా ఏ మంచితనము లేదు ప్రభు. నేను పాప స్వభావము కలిగి దేవనైనా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభా ఈ లోకానికి వచ్చి ప్రభా నా కొరకు ఈ కలవరి శిలువలో బలైపోయి దేవనైనా దేవా మీరు కార్చిన దేవనైనా అమూల్యమైన రక్తం చేత నా యొక్క ప్రతి పాపమును కడిగి దేవనైనా పరిశుద్ధుడుగాను పవిత్రుడుగాను నన్ను చేస్తా వచ్చిన దానికి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, దేవా మీరు నన్ను ప్రేమించుటకు నా యొక్క జీవితంలో దేవనైనా నా యొక్క బ్రతుకులో ఏ మంచితనమో లేదు కానీ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా ప్రభునైనా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను, అందుని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాను ప్రభా. విలువైన రక్షణ ఇచ్చినవు దేవనైనా, అనుదినం విశ్వాస ప్రయాణంలో యాత్రా జీవితంలో ప్రభు నేను తోడుగా ఉంటూ వస్తున్నావు ప్రభునైనా దేవనైనా. అందుని బట్టి నీకు వందనాలు దేవనైనా. నీ యొక్క మంచితనం అంతయు ప్రభునైనా నా పట్ల మీరు కనుపరుస్తూ వచ్చిన విధానంకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. అంతేకాదు దేవనైనా హాని చేయక ప్రభునైనా మేలు చేస్తూ నా యొక్క దేవనైనా యాత్రా ప్రయాణంలో నా యొక్క జీవితంలో సహాయపడుతూ వస్తున్నావు దేవనైనా. అందుని బట్టి నీకు వందనాలు. నా యొక్క స్టడీస్లో ప్రతి విషయంలో సహాయం చేస్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. అనేక మార్లు బలహీనుడిగా ఉన్నప్పుడు దేవనైనా నీ కృపను బట్టి మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవనైనా మీ యొక్క మంచితనం చేత దేవనైనా నన్ను తిరిగి సమకూర్చుకుంటూ వస్తున్న విధానంకై నేను స్తుతిస్తూ ఉంటున్నాను, కనపరుస్తూ ఉంటున్నాను ప్రభా. ఇన్ని మేలులతో నన్ను నింపి ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి దేవనైనా దేవా నాకు ఎంతవరకు తోడుగా ఉంటూ వస్తూ దేవనైనా నడిపించుకుంటూ వస్తున్న విధానంకై నీకేమీ చిరుణం తీర్చుకోలేక నా కొద్దిపాటి స్తుతి ఆరాధన నా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు గణమే నామంలో నీకే సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రౌష్ఠులైన ప్రియ పల్లవ తండ్రి, సర్వోన్నతుడు, సర్వాధికారి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ నిత్య నివాస దేవుడు అయినకు నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసయ్య, నేనైతే పాపము చేత అపరాధం చేత ఏమాత్రం మంచితనం లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ మంచితనం అంతయు ప్రభా నా పైన కనపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసయ్య, శ్రేష్టమైన ఈవిని మంచి ఈవిని నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకెంతో వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రక్షణ విమోచన అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసయ్య, తండ్రి చేత, కుమారుని చేత, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మీ మంచితనాన్ని ప్రభా నా పక్షాన్ని మీరు చూపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసయ్య, అంత మాత్రమే కాకుండా నా పక్షా నుండి ప్రభా ఎన్నో మేళ్లతో నన్ను నింపుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకెంతో వందనాలు ప్రభా. నా పక్షా నుండి మీరు చూపించిన కృప కనికరం బట్టి నీకెంతో వెళ్ళని వందనాలు చెల్లించుకుంటూ ఇన్ని మేలు ఉపకారాలు చేసిన తండ్రికి నేనేం అర్పించలేక యుదయకాల సమయంలో ఈ కొద్ది నా స్తుతి ఆరాధన ప్రభా యేసుక్రీస్తు నామంలో మీ బంగారు పాదాలకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం నేకృతిగా ఉన్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మరి నాయన తండ్రి ప్రభా, నేను పాపం చేసి తండ్రి ప్రభా దాని వలన వచ్చే శిక్ష నాయన తండ్రి ప్రభా నిత్య నరకానికి పాత్రనై ఉండగా తండ్రి అయిన దేవా మీరు నాపై మీ యొక్క కృప చూపించి మీ యొక్క మంచితనం అంతటినీ నాయన తండ్రి ప్రభా మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాపై కనపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభా, మీరు నాయన తండ్రి నా పాపముల నిమిత్తమే తండ్రి ప్రభా మరణించడానికి తండ్రి ప్రభా అంతం వరకు నాపై మీరు చూపిన మీ యొక్క ప్రేమ అంతటిని బట్టి మీరు నాపై చూపిన మీ యొక్క మంచితనం అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరు నన్ను సర్వసత్యంలో నడిపించడానికి తండ్రి ప్రభా మీ యొక్క సత్యవాక్యంలో నన్ను తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని ప్రతిష్ఠ చేయడానికి తండ్రి ప్రభా మీరు మాపై చూపిస్తూ ఉన్న మీ యొక్క ప్రేమ మీ యొక్క మంచితనం అంతటిని బట్టి తండ్రి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. నాయన తండ్రి ప్రభా, మీరు నా పట్ల మా అందరి పట్ల తండ్రి ప్రభా చూపిస్తూ ఉన్న మీ యొక్క మంచితనాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభా. నా యొక్క భూతకాలంలో
వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో తండ్రి ప్రభా మీరు చేసిన చేస్తూ ఉన్న చేయబోతూ ఉన్న మేలు ఉపకారాలను బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరి నాన్న తండ్రి ప్రభా నేను శిక్షకు పాత్రనై ఉంటూ ఉండగా నాన్న తండ్రి ప్రభా నన్ను శిక్ష నుంచి తప్పిస్తూ నాన్న తండ్రి ప్రభా హాని చేయబడుటకు తండ్రి ప్రభా మరి నేను పాత్రనై ఉండగా నాన్న తండ్రి ప్రభా మీ యొక్క కృప ద్వారా నాన్న తండ్రి ప్రభా హాని చేయక తండ్రి ప్రభా మీరు నాపై చూపిస్తూ ఉన్న మీ యొక్క మంచితనాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏమిచ్చి మీ యొక్క రుణం తీర్చుకోలేక నా ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క అత్యున్నతమైన నామంలో మీకే సమర్పించుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమెన్. పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నిత్యుడగు తండ్రి, నీ కృపను బట్టి, నీ కనికరం బట్టి ఇక ప్రభు దినంలో చేరి నీ పరిశుద్ధ బిడ్డల మధ్య చేరి తండ్రి ఆరాధించుటకు మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఈ కృపకై వేలాది వందనంలో. అవును తండ్రి, అయోగ్యురాలను ఎన్నికలేని దాన్ని తండ్రి పాపల్లో ప్రధాన పాపనైన నాయుడల తండ్రి నీ మంచితనం అంతటినీ కుమ్మరించి ఏసయ్య తండ్రి నన్ను రక్షించుకున్న విధానానికై వేలాది వందనంలో. ఏసయ్య నీ కృపచేత నీ కనికరముల చేత తండ్రి యోగ్యతలని నా భ్రష్ట హృదయాన్ని అయితే ఏసయ్య కేవలం నీ యొక్క మంచితనంతో తండ్రి నన్ను రక్షించుకున్న విధానానికి వేలాది వందనంలో. ఏసయ్య రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు నా ఆత్మీయ జీవిత యాత్రలో ఎన్నో మేలులు ఉపకారములు చేస్తూ వస్తున్న నా గొప్ప తండ్రికి వేలాది వందనంలు. అదేవిధంగా తండ్రి ఏసయ్య నాయడల మేలు చేస్తూ నన్ను ఎంతగానో తండ్రి ప్రేమించిన నా తండ్రికి ఏమిచ్చినను నేను రుణస్త్రాలనే అని ఒప్పుకొనుచు నా యొక్క చిన్ని స్థుతి ఆరాధన మీ పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. మా ప్రియంగల తండ్రి, పరిశుద్ధేవ ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి కొన్నాళ్ళు స్తోత్రాలు ప్రభా. ప్రభా ఇంతవరకు నన్ను కాపాడుతూ మీకు నడిపిస్తున్నందుకు కొన్నాళ్ళు ప్రభా. యొక్క పరిశుద్ధ దినాన్ని ప్రభా యొక్క పరిశుద్ధ కలిసి ఆరంచే నాకు దండి ఇచ్చినందుకు కొన్నాళ్ళు ప్రభా. ఏ మంచి స్థానం లేని నా కొడుకు ప్రభా, మీ యొక్క గొప్ప రక్షించినందుకు కొన్నాళ్ళు. అవును ప్రభా, మీ గొప్ప దేవుడివి ప్రభా, మంచితనం గల దేవుడు అయినందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, పాపినైన నన్ను ప్రభా ప్రేమించినందుకు కొన్నాళ్ళు ప్రభా. నాలో ఏ మంచితనం లేనప్పటికీ ప్రభా నన్ను ప్రేమించినందుకు కొన్నాను ప్రభా. ప్రభా మీకు మీకు మేనలతో నన్ను తృప్తిపరుస్తున్నందుకు కొన్నాను ప్రభా. ప్రభా మీరు నాకుపై చూపిన మంచితనానికి ప్రభా, మీరు నా జీవితంలో చేసిన మేలుకి కొద్ది స్థుతి ఆరు నేషనాములారని చర్పిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, మీరు బహు మంచి దేవుడు అని నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను ప్రభా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు నేను ఏ పాటి దానను ప్రభా, ఏ మంచితనం లేని నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీరు నా పాపంని, నా మోసాన్ని, నా యొక్క వెర్రితనాన్ని అయితే జ్ఞాపకం చేసుకోలేదు కానీ ప్రభా నన్ను నిత్యము నన్ను క్షమిస్తూ ప్రభా నీ యొక్క కృప ఎడల కుమ్మరిస్తూ ఉన్నందుకై ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదని ప్రభా, దుష్టి నుండి నేను తప్పించదని ప్రభా మీరు నాకు వాగ్దానం ఇచ్చి ప్రభా నెరవేరుస్తూ ఉన్నందుకై ప్రభా నా యొక్క మార్గంలో ప్రభా నన్ను హాని నుంచి నిత్యము నన్ను తప్పిస్తూ ఉన్నందుకై ప్రభా విడిపిస్తున్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మీ యొక్క మీరు నా జీవితంలో యాక్టివ్ రోల్, ప్యాసివ్ రోల్ ప్రభా ప్లే చేస్తూ నీ అందు నేను అర్చిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామంలో నా స్తుతి ఆరాధన కృతజ్ఞత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అత్యంత ప్రేమ, కృపా, కనికరం వల్ల పరిపూర్ణ వందనము తండ్రి. పరిశుద్ధమైన దేవ, నీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా తండ్రి, యేసయ్య మరొక ఆదివారం తండ్రి మిమ్మల్ని పూజించడానికి తండ్రి, మిమ్మల్ని గణపరచడానికి ప్రభా తండ్రి యేసయ్య, మిమ్మల్ని స్తుతించడానికి మరొక ఆహ్లాదకరమైన ప్రభా తండ్రి యేసయ్య, ఉదయాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, ఎన్నికలేని నన్ను ప్రభా తండ్రి యేసయ్య మీరు ఎన్నుకున్నారు కదా ప్రభా తండ్రి, నీకే స్తుతి, స్తోత్రములు ప్రభా. ఎవరు ప్రేమించిన నన్ను ప్రభా తండ్రి మీరు ప్రేమించి దగ్గర తీశారు కదా ప్రభా. చీకటిలో బ్రతుకున్న నన్ను ప్రభా తండ్రి యేసయ్య వెలుగులోకి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతి, స్తోత్రములు ప్రభా యేసయ్య. అవును ప్రభా తండ్రి యేసయ్య, పాస్ట్లో ప్రభా, ప్రజెంట్లో ప్రభా, ఫ్యూచర్లో ప్రభా తండ్రి యేసయ్య వెలుగులు చూపిస్తున్న మంచితనాన్ని ప్రభా తండ్రి యేసయ్య గణపరుస్తున్న చూపించిన దేవునికి ప్రభా మీకే స్తుతి, స్తోత్రములు ప్రభా తండ్రి యేసయ్య. అవును ప్రభా, నా లైఫ్లో ప్రభా యాక్టివ్గా, ప్యాసివ్గా ప్రభా తండ్రి యేసయ్య మీ మంచితనానికి చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్తులు, స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఎన్ని మేలులు చేసిన దేవునికి ఎన్ని చెల్లిస్తున్నారని ఒప్పుకొంచు ఈ కొద్దిపాటి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. యేసయ్య ఇప్పటి వరకు తండ్రి మా జీవితంలో ప్రభు తండ్రి
జరిగిన గడిచిన కాలమంతా కూడా ప్రభు తండ్రి మీ యొక్క కృపను మీ యొక్క తోడును మాకు అనుగ్రహించారు ప్రభువ. అదేవిధంగా ప్రభు తండ్రి నూతన మాసంలో ప్రభు తండ్రి మమ్మల్ని నడిపించి ప్రభువ పరిశుద్ధ దినము రోజున ప్రభు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువ. ఎస్ఐయా ఈరోజు ప్రభు తండ్రి మీరు మాతో ఎంతోగాను వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టే మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువ. మీరెంతో మంచితనము కలిగి ప్రభు తండ్రి ఆ మంచితనము మా పైన ఉంచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు ప్రభు తండ్రి. ఎస్ఐ తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్ముడుగా ప్రభు తండ్రి మీరు మా పైన ఎంతో మంచితనమును కలిగి ఉన్నారు ప్రభువ. మా పైనే కాకుండా ప్రభు తండ్రి సమస్త సృష్టి మీద ప్రభు తండ్రి మీరు మంచితనము కలిగి ఉండి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టే మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు తండ్రి. అదేవిధంగా ప్రభు తండ్రి మా యొక్క గడుస్తున్న కాలమే కాకుండా ప్రభు తండ్రి గడిచిపోయిన కాలంలోను ఇప్పుడు జరుగుతున్న సమయంలోను రాబోయే సమయంలోనూ కూడా ప్రభు తండ్రి మీ యొక్క మంచితనమును ప్రభు తండ్రి మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువ. ఏసయ్య పాపిగా ఉన్న మమ్మల్ని ప్రభు తండ్రి మీ యొక్క ప్రియకుమారుని ద్వారా ప్రభు తండ్రి కల్వరి సిలువలో ప్రభు తండ్రి మాకై ప్రభు మీ ప్రాణం పెట్టించారు ప్రభు తండ్రి. అటువంటి మంచితనం ప్రభు తండ్రి మేము ఎప్పుడూ ప్రభు తండ్రి మర్చిపోకుండా తండ్రి మీ యొక్క కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువ. అంత మంచితనముకు ప్రభు తండ్రి మేము ఏమీ ఇచ్చుకోలేక ప్రభు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి ఈ చిన్న ఆరాధన ప్రభువ యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు పెద్దవారు ఆరాధించండి. గణపరుస్తున్నాను తండ్రి. ప్రభువులు ప్రభు అని రాజులకు రాజు అని నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తల్లి గర్భంలో జన్మించక ముందు జగత పునాది వేసినావు తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభువ నేను పాపిని మూర్ఖురాలిని దుర్మార్గురాలిని అయోగ్యురాలినైనా నా పాపాలన్నీ తీసి తూర్పు పరమట నట్టి సముద్రంలో వేసినావు తండ్రి. ఇంత గొప్ప గల్ల దేవుడినైనా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పడిపోతే లేవనెత్తనో మరణిస్తే బతికించినావు తండ్రి. ప్రభు నీకు మించిన దేవుడు ఎవరూ లేదు. నా కుటుంబంలోనైనా నా బిడ్డలను కూడా మార్చమని నేను నీ పాదాల కడ గోజుపడి అడుగుతున్నాను తండ్రి. ప్రభువ ఏసయ్య పరిశుద్ధ తండ్రి ప్రేమగల తండ్రి నా పాత పేదాలు తీసి కొత్త పేదాలు అమ్మిచ్చినావు తండ్రి. నా మీద ఉండే గోనిపట్ట తీసి నీ ఉల్లాసమైన వస్త్రం నీతి వస్త్రం ఆరాధన వస్త్రం ప్రార్థన వస్త్రం ధరించినావు తండ్రి. వచ్చి రాని ప్రార్థన వచ్చి రాని ఆరాధన ఆలకిస్తానని అవ తండ్రి. చదువు లేని మొద్దుని తండ్రి ప్రభు ఏసయ్య పరిశుద్ధ తండ్రి ప్రేమగల తండ్రి అంధకారమైన చీకటి లోయలో నేను పడిపోయి ఎల్లాడుతూ ఉంటే నాకు ఎలుతూరిచ్చి నన్ను చేయిచ్చి పైకి లేపుకునేవు తండ్రి. ఇంత గొప్ప గల్ల దేవుడు నైనా ప్రభు కలవరశిలలో కార్చిన పవిత్రైన రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధరాలని చేసి నీ బిడ్డగా చేసుకునేవు తండ్రి. నైనా పరలోకంలో దేవదూతలో నిన్ను ఆరాధిస్తుండారు పూజిస్తుండారు కొనియాడుతుండారు తండ్రి. ఆరాధన ఆలకించి భూలోకానికి వచ్చినవు తండ్రి. ఈ పాపి ఆరాధన ఆలకించేదానికి భవనవద్దుడా రక్తవరుదుడా పదివేలులో అతి కాంతుడు వినాయన నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి నైనా ప్రభు భవనవద్దుడా రక్తవరుదుడా పదివేలులో అతి కాంతుడు వినాయన నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు మరణించి తిరిగి మూడో రోజు లేచిన దానికి నీకు స్తోత్రాలు వందనాలు నైనా. నేను చేసిన శమలన్నీ కలవరిశిలలో బలయ్యి నాకు పరలోకంలో రాజ్యము సిద్ధపరిచినావు తండ్రి. ఇంత గొప్ప గల్ల దేవుడి నైనా ప్రభు
నువ్వు నన్ను ఆరాధిస్తే నిన్ను నేను ఆదరిస్తాను అన్నవు తండ్రి ప్రభువా. నిన్ను నేను ఎంతో ఆదరించినాను తండ్రి ప్రభువా. నువ్వు చేసిన మేలులకు, నువ్వు చేసిన గొప్పతనానికి, నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు చేసిన ఉపకారాలకి నాయన ప్రభువా, ఈ నలిగి ఇరిగిన హృదయంలో నేనేమి వెళ్తాను తండ్రి. తల్లి మర్చిన, తండ్రి మర్చిన, కడుపులో బిడ్డలు దూషించిన, ఇరుగు పొరుగు నిందించిన, నువ్వు విడవు ఎడబాయువు నాయన ప్రభువా. నిన్ను ఆరాధించి పూజించి గణపరుస్తున్నాను తండ్రి. నా చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి ప్రభు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నేను నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఈ దినం చూసి భాగ్యం దయచేసావు నాయన, నీకు వందనము చెల్లించుకుంటున్నాను. కలిగిన తండ్రి, అర్హత లేని నన్ను కూడా తండ్రి, నేను ఈ పరిశుద్ధులతో కూడుకొని తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యం నాకు దయచేసిన దేవా, నేను నీకు వందనము చెల్లించుకుంటున్నాను తండ్రి. నీవు ఎంత మంచి దేవుడవో తండ్రి, నీ వాక్యం ద్వారా నాయన మాకు బోధించిన దేవా తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాను. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి. నైనా ప్రతి నాయన కాలంలోనూ, ప్రతి సమయంలోనూ నాయన నీ మంచితనాన్ని మాకు చూపిస్తూ తండ్రి నాయన దినదినము తండ్రి నాయన ఆత్మలో ఆత్మీయంగా ఎదుగుదల దయచేస్తున్న దేవా, నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయం తండ్రి నిన్ను నాయన స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయానికై మరొకసారి వందనం చెల్లించుకుంటూ నా చిన్నపాటి స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవం కలిగినటువంటి నా ప్రభువా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నీ పాదాల దగ్గర నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో ప్రభువా సమాజంలో నేను కూడా తండ్రి ఎలుగెత్తి మిమ్మల్ని ఆరాధించడానికి, నాయన మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడవు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రభువా స్తుతినందదగిన నీ నామాన్ని బట్టి నీకు వందనములు. ఇస్రాయేల్ స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడవు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించుచున్నటువంటి నా గొప్ప దేవుడవైనందుకై నీకు వందనములు. ఉన్నతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, యథార్థవంతుడవైన దేవా నీకు వందనములు. నాయన అంతటి గొప్ప దేవుడవైండి పాపిని నాయన తృణీకరింపబడిన దానను, ఏ యోగ్యత, ఏ మంచి లేని నా కొరకు తండ్రి మీ మంచితనమంతా ప్రభు ఆ కలవరి సిల్వలో నాయన మీరు చూపించి మీ కలవరి రక్తం ద్వారాలతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేసి మీ బిడగా స్వీకరించిన నీ కృపంతటి కొరకై నీ పాదములకు వందనములు. అంతేకాదు తండ్రి, వర్తమానంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ప్రభు అన్ని మంచితనము నాయన అని ప్రేమ అని జాలి అని దయ అని కనికరము నా కొరకై చూపించడానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవుడైనందుకై నీకు వందనములు. అనుదిన జీవిత యాత్రలో ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు నీ ఆరోగ్య రెక్కల కింద భద్రపరుస్తూ మీరు ఇచ్చినటువంటి కృపాక్షేమములు అన్నింటిని బట్టి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మాగు నాకు, ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మాగు మాకు, ఇంత దయతోడనిచ్చిన కృపమకెంతయునాశ్చర్యము, ఇంత దయతోడనిచ్చిన కృపమకెంతయునాశ్చర్యము. స్తోత్రము యేసునాదా నీకు సదా, స్తోత్రము యేసునాదా స్తోత్రము యేసునాదా నీకు సదా, స్తోత్రము యేసునాదా స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్రపుత్ర నలకు, స్తోత్రము చెల్లింతు మునిదు దాసులము పిత్రపుత్రాత్మలకు. సాగిలి పడుతూ నేను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను హెచ్చిస్తూ నిన్ను పూజిస్తున్న విధానాన్ని బట్టి దేవా నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అయోగ్యురాలను, అల్పురాలను, ఎందుకు పనికిరానటువంటి పాత్రను నన్ను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. చెడ్డదానైనా నన్ను కూడా ప్రభువా మీరు ప్రేమించి మీ ప్రియ కుమారుని నా కొరకు పంపించి మీరు కార్చిన అమూల్యమైన శ్రేష్టమైన రక్తం ద్వారా, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం ద్వారా
నా ప్రతి పాపమును కడిగి వేసిన దేవా, నీ కొందినములు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డగాను, నీ సొత్తుగాను, నీ జనముగాను, నీ స్వాస్యంగాను ప్రభువను చేసుకున్న విధానాన్ని బట్టి దేవా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు నా ఎళ్ళ చూపిన ప్రేమను, నీ అగపే ప్రేమను బట్టి దేవా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ వీడి యొక్క నా ఎళ్ళ కృప చూపుతున్న దేవా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, నువ్వు నా ఎళ్ళ చూపిన ప్రేమ అంతటిని బట్టి నీ వందనములు స్తోత్రములు. శిలువ యాగం చేసిన దేవుడు బలియాగంగా నా కొరకు చిందింపబడింది ప్రభు, నీ రక్తం అంత దారులుగా ప్రభు, అందును బట్టి నీ కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ లోకంలో ఎవరూ నన్ను ప్రేమించలేదు కానీ తృణీకరింపబడిన దాన్ని త్రోసివేయబడిన దాన్ను అయినప్పటికీ నీ ప్రేమ అపారమైన ప్రేమను బట్టి దేవా నీ కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ఆరోగ్య విషయంలోనూ, అనారోగ్య విషయంలోనూ, నా జీవిత యాత్రలోనూ ప్రభు, నా కుటుంబ వ్యవస్థలోనూ ప్రభు నువ్వు చూపిన ప్రేమ అంతటిని బట్టి ఇంతవరకు కాచి కాపాడుతున్న నీ కృపను బట్టి దేవా వందనములు స్తోత్రం చెల్లిస్తూ, ఏమి చెల్లించలేక నీ రుణం ఎలా తీర్చుకోలేక ప్రభా నువ్వు రానై ఉన్నావు ప్రభా, నీ రాకడలో ప్రభా నన్ను సిగ్గులేని ముఖం కలిగి ప్రభా నీ సన్నిధులు ఎత్తుబడి గుంపులో ఉండటానికి నన్ను కూడా మీరు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి దేవా వందనములు స్తోత్రం చెల్లిస్తూ, ఇంతవరకు చూపిన నీ ప్రేమను బట్టి, యాత్రా జీవితంలో నువ్వు చూపిన కరుణను బట్టి దేవాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడగు మా దేవా, సెకండ్ ఫ్లోర్లో ఉన్నవారు ఆరాధించండి, సెకండ్ ఫ్లోర్లో ఉన్నవారు ఆరాధించండి. దేవా దయగల మా నాయన, మీ ఘనమైన నామునకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన 10 మాసములు కాచి కాపాడి ప్రభువా. ఈ యొక్క 11వ మాసంలో మొదటి పరిశుద్ధ పునరుద్ధాన దినంలో ప్రభువా నేను నా కుటుంబము చేరి మీ పరిశుద్ధ పాద సన్నిధిలో నీ పరిశుద్ధ బిడ్డల మధ్యలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఎంతో మంచితనం కలిగిన దేవుడు తండ్రి, మంచి కాపరివి, నమ్మదగిన దేవుడు అయినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఘోర పాపినైనా నేను ప్రభువా మీ నుంచి దూరంగా పారిపోగా అయితే నా ప్రభువా మీ కలవరి ప్రేమ చేత ప్రభువా నన్ను ప్రేమించి వెదికి రక్షించి నన్ను హత్తుకొని ప్రభువా నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. అంత మాత్రమే కాదనైనా మీ యొక్క ఎంతో గొప్ప అమూల్యమైన రక్షణను ప్రభువా నిత్య జీవంను నాకు అనుగ్రహించిన గొప్ప దేవ మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలనైనా. నా కొరకై మీరు చిందించిన మీ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంను బట్టి వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నా యొక్క అనుదిన యాత్రా జీవితంలో, నా యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా ప్రభువా చాలంత దేవుడుగా ఉండి మీ కృప వెంబడి కృపను నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుల సహవాసం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మీరు చేసిన ఎన్నో మేలు మహోపకారములు అన్నింటికై ప్రభువా మీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కోసమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా రక్షకుడు, నా విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈయన చిన్న స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్ముకున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నేను కూడా దేవా నీ సమాజముతో కలిసి నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లు నన్ను కూడా అనే సన్నిధికి మీరు తీసుకొచ్చినందులకై నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును ప్రభువా, గత 10 మాసములు కాచి కాపాడి భద్రపరిచి 11వ మాసంలో మొదటి
దేవ ప్రభుదినంలోకి నన్ను కూడా మీరు తీసుకొచ్చినందుకు సజీవ లెక్కలో ఉంచినందులకై నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఎన్నిక లేని దాన్ని ఏర్హత ఏ మంచితనము లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా ఎంతగానో లోకంలో నా తండ్రి విగ్రహారధికుల మధ్యలో నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని రక్షిస్తూ వచ్చావు. నన్ను దేవాన్ని బిడ్డగా చేసుకుంటూ వచ్చినందులకే నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నడలా మీరు కనపరుస్తూ వచ్చిన నీ మంచితనం అంతటిని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును ప్రభా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నడలా మీరు చూపిస్తూ ఉన్న నీ మంచితనం అంతటిని బట్టి నీ ప్రేమ అంతటిని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును ప్రభా, ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేని రీతిలో నువ్వు నన్ను ప్రేమిస్తూ నా ఎడల విడవక కృప చూపిస్తూ అనదిన జీవిత యాత్రలో నాకు చాలిన దేవుడుగా మీరుంటూ మీరు చూపుతున్న నీ ప్రేమను బట్టి మరొకసారి నిన్ను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నువ్వు నా రక్షకుడుగా ఉన్నందులకు నాకు నమలు చెల్లించుకుని నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఇక కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటూ అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్స్ కూడా చేయండి, సెకండ్ ఫ్లోర్లో ఉన్న వారు ఒక బ్రదరు ఒక సిస్టర్ అట్లా మార్చి చేయండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువ, ప్రభు దినమందు మీరు మరణాన్ని జయించి గెలిచిన రోజున సార్వత్రిక సంఘ వాగ్దానములో నుండి నా మంచితనమంతయు మీకు కనపరచదను అని మాట్లాడినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభు, సృష్టికర్తవైన దేవుడు అయ్యండి. సృష్టినంతటిని సృష్టించిన తరువాత ఈ సృష్టిలోని మానవుల మీద, పశుపక్షాదుల మీద, జలచరాల మీద, వృక్షములు మొక్కలు పర్వతముల మీద మీ మంచితనాన్ని కనపరిచినందులకై మిమ్మల్ని పూజిస్తున్నారు. ఇంకా తండ్రి ప్రభు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మీ మంచితనాన్ని వెల్లడపరిచినందులకై మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో మీ మంచితనాన్ని రుజువుపరిచినందులకై పరుస్తున్నందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హాని చేయక మీ మంచితనాన్ని నా పట్ల వెల్లడి పరుస్తున్నందులకై మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అన్నిటికీ మించి తండ్రి ప్రభువా, నన్ను ఈ స్థితిలో ఉంచి మీ మంచితనాన్ని అంతటిని నాకు పంచుతూ వస్తున్నందులకై, ఇంకా తండ్రి ప్రభు, ఆ కల్వరి సిలువలు తుది శ్వాస విడిచు వరకు ఈ సృష్టి మొత్తాన్ని కొరకై, మానవ కోటి కొరకై మీరు చూపిన ఆ గొప్ప మంచితనాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నా యొక్క స్తుతి ఆరాధన నా కొరకై త్వరలో రాడయ్యన్న రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాప్రేమ కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ ఉదయ కాల సమయంలో రాజులైన యాజక సమూహములో నేను కూడా నీ పాద సన్నిధిలో చేరి ఆరాధించుటకు కీర్తించుటకు కొనియాడుటకు నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఓ ప్రభువా, కీడిలోను మేలులోను ప్రభువా, ఆరోగ్యంలోను అనారోగ్యంలోను మరణ ఛాయలో నుండి నన్ను కాపాడి నన్ను ఆదరించిన దేవా, నీకు స్తోత్రాలు. కర్మపాపని జన్మపాపని అయినప్పటికీ ప్రభువా, నీ కృప నా ఎడల విడవక ఉంది కాబట్టి ఈనాడు నీ సజీవుల గుంపులో నేనును కూడా ఆరాధించుటకు నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఎటువంటి హాని లేకుండా నన్ను ప్రభువా నన్ను కాపాడుతూ వస్తున్న విధానానికై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ 10 నెలలు కాపాడి 11వ నెలలో మొదటి ప్రభు దినమందు ప్రభువా నీ సన్నిధిలో ఆరాధించుటకు ఇశ్రాయేలు చే స్తోత్రాల మీద ఆసీనుడైన దేవుడు
ఈ రోజులో నా దీన స్తుతి ఆరాధన కూడా నీవు పాత్రుడివై ఉంటూ వస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఓ ప్రభువా, నాలో ఏ మంచితనం లేనప్పటికీ నీ మంచితనం అంతటిని ఎదుట కనుపరుస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఏమి ఇవ్వలేని స్థితిలో ఎట్లు మౌనం ఉండగలను ప్రభువా, నీవు చేసిన మేలులకై, నీవు చేసిన మేలులంతటికై నా చిన్న స్తుతి ఆరాధన. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో నీకు ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. జీవితములో శాంతి ఆనందము లేకుంటిని, పాపము చేచెడిన జీవితములో శాంతి ఆనందము లేకుంటిని, క్రీస్తుని బలి అర్పణ ద్వారా పరలోక దీవెనలు ప్రాప్తించెను. క్రీస్తుని బలి అర్పణ ద్వారా పరలోక దీవెనలు ప్రాప్తించెను. యేసుని ఎదుట మోకరిల్లి హృదయ అర్పణ నర్పించెదన్, ప్రభుని ఎదుట మోకరిల్లి హృదయ అర్పణ నర్పించెదన్, యేసుని ఎదుట మోకరిల్లి సాగిల పాడుచు మ్రోక్కెదన్. జయము జయమని జయము జయమని జయము జయమని జయము జయమని, యేసుని ప్రేమను గ్రహించుచు నలిగిన హృదయముతో వచ్చేదన్, ప్రభుని ఎదుట మోకరిల్లి హృదయ అర్పణ నర్పించెదన్, ప్రభుని ఎదుట మోకరిల్లి హృదయ అర్పణ నర్పించెదన్, యేసుని ఎదుట మోకరిల్లి సాగిల పాడుచు మ్రోక్కెదన్. జయము జయమని జయము జయమని జయము జయమని జయము జయమని. కింద గ్రౌండ్ ఫ్లోర్లోను వారు ఆరాధించండి, గ్రౌండ్ ఫ్లోర్లోను వారు ఆరాధించండి. ప్రేమల మా తండ్రి, నమ్మకమైన దేవ, మరొక ప్రభు దినంలో సజీవ లెక్కలో ఉంచి సజీవుడినై మీ సన్నిధిలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్వాస్థ్యంతో ప్రభు సాగిలపడి మిమ్మల్ని ఆరాధించులాగున మీరు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆరాధన కొరకు మీరు మా గమనానికి తీసుకొచ్చిన మీ దయగల లేఖనాలకై నీకు వందనాలు ప్రభు. మా తండ్రి, నా పక్షంగా మీరు చూపిస్తూ వచ్చిన నీ మంచితనం అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభు. మీరు చేస్తూ వచ్చిన మేళ్ళు ఉపకారాలన్నింటిని బట్టి నీకు వందనాలు. నా మట్టుకు నేను కూడా ప్రభు మా తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడినై నిత్య నాశనానికి నరకానికి అగ్నిగుండానికి అతి వేగంగా నేను ప్రయాణిస్తున్నప్పుడు పాపినైన నన్ను కూడా మీరు కనికరించి కుమారునిగా అంగీకరించు నిమిత్తము సిలువలో నా నిమిత్తం మీరు జరిగించిన పుణ్యకార్యానికే నీకు వందనాలు. మీరు కార్చిన అమూల్యమైన రక్తానికే నీకు వందనాలు. రక్తంతో తండ్రి అపవిత్రుడైన నన్ను కూడా మీరు విలువ పెట్టి కొనుక్కొని దేవాని కుమారునిగా అంగీకరించి నీ మేళ్ళు ఉపకారాలతో ప్రభా మీరు నన్ను తృప్తిపరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా నా పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేళ్ళకు ఉపకారాలకు నీ మంచితనానికి ప్రభా ప్రతిగా ఏం చెల్లించగలను తండ్రి. నా జీవితకాలం అంతా కూడా ప్రభా మీరు ఎంతగా స్తుతించినప్పటికీ రుణస్థులని పాసానిలో సాగిల పడుతూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన జీవాఫలాన్ని యేసయ్య పరిశుద్ధ నామంలో మీ దయగల పాదాలకు దినముగా సమర్పించుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రభుని ఆరాధిస్తాము. ఎవరైతే గట్టిగా ఆరాధించలేకపోయారో మౌనంగా మనస్సులో ఒక్క నిమిషం ప్రభును ఆరాధిస్తాం.
పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు యేసు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ మంచితనం అంతటిని నాయడలా మీరు కనపరుస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటికై, మీ కృప అంతటికై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. మీ కృప చేత రక్షించి విమోచించి ప్రభా నీ రాజ్యానికి వారసునిగా చేసి అనుదినము అనుక్షణము మా తండ్రి ప్రభా ఈ విశ్వాస యాత్రలో మీరు కాపాడుచు భద్రపరుస్తున్నందుకై స్తోత్రాలు. మా తండ్రి మీ మంచితనం అంతటిని నాయడలను కుటుంబ సంఘమేడలను మీరు కనపరుస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటికై మిమ్మల్ని కొని ఆడుతూ కీర్తిస్తూ ఉంటున్నాను. మీరు చూపించిన ప్రేమ అంతటికై స్తోత్రాలు, మీ కృప అంతటికై స్తోత్రాలు, మీ శిలువ బలియాగంకై స్తోత్రాలు. వందనాములు చెల్లిస్తూ ఉంటున్నాను. సమస్త ఎడలాని మంచితనాన్ని కనపరుస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటికై ప్రభా మిమ్మల్ని కీర్తిస్తూ కొని ఆడుతూ ఉంటున్నాను, ఆరాధిస్తూ ఉంటున్నాను. మీరు చేస్తూ వచ్చిన సమస్తమైన ఉపకారములన్నిటికై స్తోత్రాలు, సమస్తమైన మేలులకై స్తోత్రములు, సమస్తమైన సత్యములకై స్తోత్రాలు. వందనములు చెల్లిస్తూ మీరు నా జీవితంలో చూపించిన ఆ మంచితనాన్ని తలబోసుకుంటూ ప్రభా మిమ్మల్ని గురించి వినడానికి, మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా, మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామును హెచ్చించుటకు, గణపరచుటకు ప్రభా మీ నాయడల మీరు కనపరిచిన మంచితనం అంతటికై నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి, ఓ చిన్న పాట పాడుకుందాము. ఒకసారి లేస్తే మంచిదేమో, లేచి మళ్ళా కూర్చుంటే బాగుంది. ముందుకు రండి, లైన్లో ఉండండి. సిస్టర్స్ బ్రదర్స్ యవనస్తులు కూడా లైన్లో ఉండండి. పాట సంఖ్య 351, 306. ఒక మూడు చరణాలు మాత్రమే పాడుకుందాం. 1, 3, 6. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్పవోమే. 351, 306. 1వచనము, 3వచనము, 6వచనము మాత్రమే పాడుకుందాం. ముందుకు రండి, లైన్లో ఉండండి. లైన్ చూసుకోండి, లైన్ ఉందా? సిస్టర్స్ యవనస్తులు ముందుకు రండి. సులోచనక్క, విజయక్క అట్ట పంపించండి ముందుకు. యవనస్తులను పంపించండి అట్ట ముందుకు. Oh,
బలాలు పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మరి ప్రభు బలలో పాలు పొందక మునుపు మనము వాక్యాన్ని ధ్యానిస్తాం. కీర్తనల గ్రంథము, కీర్తనలు 31వ కీర్తన 9వ వచనం. ముప్పై ఒకటవ కీర్తన 19వ చరణము, అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 31:19. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులెదట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మరి ఆరాధనకు వెళ్ళకముందు మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ వాక్యం అనేది ఒక కుంభాకార దర్పణం వలె, అంటే కాన్వెక్స్ లెన్స్ వలె, ఆ అనంతమైనటువంటి దేవుని యొక్క గుణాతిశయాలను మనకు మన కళ్ళకు కనిపించేటువంటి విధంగా, మన యొక్క ఇనబిలిటీకి తగ్గట్టుగా ఆ చిన్న అద్దంలో ఆ యొక్క వాక్యం అనేది అనేటువంటి అద్దము ద్వారా దేవుని యొక్క గుణగణాలు ప్రచితమైతే చూసుకున్నాం. అదేవిధంగా మామూలుగా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎన్ని రకాల మిర్రర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల దర్పణాలు ఉన్నాయి? 3 రకాలు కదా, కుంభాకార దర్పణము, పుటాకార దర్పణము, ఇంకోటి సమతల దర్పణం. ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నప్పుడు ఒక రేర్వ్యూ మిర్రర్ లాగా, ఒక పెద్ద ఆబ్జెక్ట్ని మన రీతిలో చిన్న మిర్రర్లో ప్రతిబింబించడానికి కాన్వెక్స్ మిర్రర్ ఉపయోగపడుతుంది. మరి కాన్కేవ్ మిర్రర్ భూతద్దం అంటాం, భూతద్దం, చిన్న విషయాలను కూడా మనం చూడలేం, చిన్న విషయాలను. ఈ యొక్క న్యాచురల్ ఐతో, ఈ యొక్క కన్స్ట్రెయింట్ ఉన్నటువంటి ఈ యొక్క నేత్రాలతో మనం చిన్న చిన్న విషయాలను మనము చూడలేం. కాబట్టి అయితే చూడాలి, కానీ బలలో పాలు పొందే ముందు మనల్ని పరీక్షించుకోవాలి కదా. పరీక్షించుకోవడం అంటే ఓన్లీ పైన మోటా చూసేది కాదు, మొత్తం అన్నీ కూడా చూడాలి. కాబట్టి చిన్నవి మన కంటికి, మన మనోనేత్రాలకి కనిపించినటువంటి ఆ విషయాలు కూడా మనము చూడడానికి మనకి ఒక భూతద్దం అవసరము, కాన్కేవ్ మిర్రర్ అవసరము. దేవుని వాక్యము మరి బల్లలో పాలు పొందే సమయంలో మనకి ఏంగా ఉపయోగపడుతుంది, కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. అదేవిధంగా మరి సమతల దర్పణంగా కూడా పనిచేస్తుంది వాక్యము. ఎందుకు సమతల దర్పణం ఎందుకు అవసరమవుతుంది? ఉన్న వస్తువుని ఉన్న రీతిగానే చూపించడానికి, ఎక్కువ చూపించకూడదు, తక్కువ చూపించకూడదు. మనము ఈ యొక్క ఆరాధనలో పాలు పొంది ఈ యొక్క లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకం యొక్క కండిషను, శత్రువు యొక్క స్థితి ఉన్నది ఉన్నట్లుగానే తెలుసుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. శత్రువు గురించి సపోజ్ మనము చాలా ఎక్కువగా ఊహించుకున్నాం అనుకోండి, ఉన్నదానికన్నా అడేమవుతుంది, మనం డిసప్పాయింట్ అయిపోతాం, మనకి మనకున్నటువంటి ధైర్యము చాలదు. అట్లా కాకుండా శత్రువుని వాడి ఉన్న స్థితికి తక్కువగా అంచనా వేసుకున్నాం అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏమవుతుంది, ఓడిపోతాం. అందుకే మరి ఉన్న స్థితి ఉన్న రీతిగా మనం చూడడానికి కూడా మన యొక్క వాక్యం అనేది అవసరం. అందుకే మామూలుగా హెబ్రోన్ ఫెలోషిప్స్లో 3 వాక్యాలు ఉండేది కదా, వర్షిప్ మెసేజ్, తర్వాత టేబుల్ మెసేజ్, తర్వాత ఫైనల్ మెసేజ్. టేబుల్ మెసేజ్లో ఆ వాక్యం అనేది ఒక భూతద్దంలాగా పనిచేసేది, మనలో అంతరంగికంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని చూపడానికి. ఫైనల్ మెసేజ్ ఏ విధంగా ఉండేదంటే, మనము ఈ లోకంలోనికి అడుగు పెడుతున్నప్పుడు, తన యొక్క మందిరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు, ఆ శత్రువు ఆ యొక్క లోకము ఉన్నది ఉన్నట్లుగానే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూస్తూ ఆ యొక్క యుద్ధానికి మనల్ని సిద్ధం చేసేటువంటి విధంగా వాక్యము అప్పుడు ఉండేది. అయితేనేమి, వివిధ కారణాల వల్ల మనం ఫైనల్ మెసేజ్, టేబుల్ మెసేజ్ కంబైన్ చేసినాం. అయినా కూడా వాక్యము 2 విధాలు కూడా పనిచేస్తుంది. ఒకే వాక్యమే కుంభాకార దర్పం కూడా పనిచేస్తుంది, సమతల దర్పం కూడా పనిచేస్తుంది, పుటాకార దర్పం కూడా పనిచేస్తుంది. మరి మొట్టమొదటిసారిగా పెంతకోస్త దినాన మరి పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు, ఒకే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి లాంగ్వేజ్ అందరికీ అర్థమైపోయింది.
కదా. ఆయన మాట్లాడింది ఒకే లాంగ్వేజ్, కానీ అక్కడ ఉన్నటువంటి వివిధ భాషల వల్ల అందరికీ కూడా అర్థమైంది. అదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క గ్రేట్నెస్. కానీ ఒక వాక్యం మనం చూసుకున్నా కూడా అది డిఫరెంట్ డిఫరెంట్ మిరర్స్గా పనిచేస్తూ మనకు హృదయాలని శోధించేదిగా ఉంటుంది. మరి మనకు ఈ లోకము ఈ యొక్క శత్రువు యొక్క స్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వాక్యముగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుని సహాయం కోసమే ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మరి ప్రభువా, మేము మీరు మా కొరకై సిద్ధపరిచినటువంటి బల్లలో పాలు పొందుతున్నప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకోమని మీరు ఆజ్ఞాపించినారు. అందుకు గాను ప్రభువా, మా యొక్క హృదయాంతరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బయటకు తీసుకోవడానికి మీ యొక్క వాక్యమైనటువంటి భూతత్వాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మరి ఈ యొక్క వర్తమానం తర్వాత, మెసేజ్ తర్వాత, మరి ఆరాధన తర్వాత మేము ఈ లోకంలోనికి వెళ్తుండగా ప్రభువా, లోకం పట్ల, మరి సాతాను పట్ల, శత్రువు పట్ల, మా శరీరం పట్ల, మా యొక్క పరిస్థితులన్నిటి పట్ల ప్రభువా యథార్థమైనటువంటి వ్యూని కలిగి ఉండి మేము సిద్ధపడినట్లుగా మమ్మల్ని సహాయం దయచేయండి. మీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని దయచేయమని యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మనం చదువుకున్నటువంటి 31వ కీర్తన 19వ చరణంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచినటువంటి మేలు, దాచి ఉంచినటువంటి మేలు అని చదివినప్పుడు నాకు ఒక అనాలజీ జ్ఞాపకం వస్తుంది. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. మా ఆర్గనైజేషన్లో రిటైర్మెంట్ రోజునే మేము వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అన్ని ఇచ్చేస్తాం. గ్రాట్యుటీ, లీవ్ శాలరీ, పెన్షన్ పేపర్లు అన్నీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళని నాకు క్వశ్చన్ అడుగుతాను, ఏం చేస్తావు డబ్బులు అంటే, ఇది నా కూతురికి ఇస్తాను, నా కొడుకు ఇస్తాను అని చెప్పి, ఇది నా కోసం ఉంచుకుంటావు అని చెప్తాను. దేవుడు నీవు దాచి ఉంచిన మేలు అంటే మరి దేవుడు తన కోసం దాచుకున్నట్లా? ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీ లాగా తన కోసం దాచుకున్నాడా? కాదు కాదు, తన కోసము దాచుకున్నటువంటి కాదు, దాచినాడు మన కోసం. ఇంకొక తలంపు వస్తుంది, దాచిపెట్టినటువంటి తల మేలు, దాచి పెట్టినటువంటి గిఫ్ట్ కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఇప్పుడు కారు ఉన్నారనుకో, కొత్త కారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కో వాళ్ళ ఫ్రెండ్స్కో ఇవ్వాలన్నప్పుడు ఏం చేస్తారు? ఇట్లా పెడతారు కదా, తీసుకెళ్ళి ఓపెన్ యువర్ ఐస్ అని కార్ కీసిస్తారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దాచిపెట్టారు, దాచి ఉంచి దాన్ని ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. మరి ఇటువంటిదా ఇది? దేవుడు మన కోసము దాచి ఉంచిన మేలు అంటే మరి ఆ విధంగా మనకు సర్ప్రైజ్ చేయాలని దాచి ఉంచినాడా? కాదు, ఎందుకంటే వాక్యం చెప్తోంది, నా మంచితనం అంతటిని కనపరచదను, ఐ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్, ఎనీ ఆఫ్ మై గుడ్నెస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు హైడ్ ఫ్రమ్ యూ. మీ యొక్క వినికిడి నుంచి, మీ యొక్క ప్రత్యక్షత నుంచి నా యొక్క మంచితనాన్ని నేను దాయని చెప్తున్నాడు. కాబట్టి మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఇది? దాచి ఉంచినటువంటి మేలు అంటే స్టోర్ చేసి పెట్టినటువంటి మేలు, మన కోసము రిజర్వ్ చేసి పెట్టినటువంటి మేలు. కాబట్టి తన కోసం దాచుకొని ఉంచి పెట్టినటువంటిది కాదు, మనకు సర్ప్రైజ్ చేయాలని కొంతమంది పిల్లలకు చెప్తారు, నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తే నీకు గిఫ్ట్ దాచిపెట్టినాను అది నీకు ఇస్తానని, అప్పుడు రివీల్ చేయరు. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎందుకంటే దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి మంచితనం అంతయు ప్రకటించేటువంటి దేవుడు కాబట్టి దాచి ఉంచినటువంటి మేలు అంటే మన కొరకు ఆయన స్టోర్లో రిజర్వ్ చేసి పెట్టినటువంటి మేలు అని మనము అర్థం చేసుకోవాలి. సో నంబర్ వన్, సో ఎటువంటి స్టోర్ అది? అంతా ఇట్లా నాలుగు గోడలు కట్టి తాళం వేసి చూడుకోకుండా ఉండేటువంటి మేలు కాదు అది. ఎందుకంటే చెప్తా ఉన్నాడు, నా మంచితనం అంతయు నా మేలంతా చూపిస్తున్నాను కాబట్టి. ఎటువంటి స్టోర్ రూమ్ అది? ట్రాన్స్పరెంట్, అన్ని గ్లాసులు ఉన్నాయి, లోపల చూడొచ్చు. అటువంటి మంచితనాన్ని దేవుడు మన కోసము సిద్ధపరిచినాడు. ఇంకో వచనం ఏం చూస్తామంటే, నీవు దాచి ఉంచిన మేలు అంటున్నారు. దాచి ఉంచినటువంటి మేలు, ఎన్ని ఉన్నాయి మేళ్ళు? ఎన్ని దాచిపెట్టినాడు? ఏం చదవండి, చెప్పట్లేదు దేవుడు. ఎన్ని మేలు దాచిపెట్టినారు? దాచి ఉంచిన మేలు అంటే ఎన్ని? ఒకటా, రెండా, ఐదా, పదా, ఎన్ని? ఏం చెప్పలేదు సిస్టర్స్. ఒక్కటే ఏం అంత డౌట్ ఎందుకు ఇందులో? ఎన్ని మేలు దాచిపెట్టినాడు? ఒకటే.
అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మెయిల్ అన్నీ ఇచ్చేసినాడు, ఇంక అన్నీ అయిపోయినాయి, ఓన్లీ ఒకటి మాత్రమే స్టోర్ రూమ్లో పెండింగ్ ఉందా? బహుశా మనకు ఆ విధంగా తలంపు రావచ్చు. ఎందుకంటే మేలులు 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 అని మనం పాటలు పాడుకుంటాం, ఊహించలేని మేలులతో మేలులతో నన్ను తృప్తిపరిచినావు అని పడతారు, మేలులతో నన్ను నింపుతున్నావు. కాబట్టి మేలులు మేలులు అనేటువంటి పాటలు పాడుతున్నాం కాబట్టి మనం వచ్చేటువంటి ఐడియా ఏమైండొచ్చు అంటే దిర్ ఇస్ ఓన్లీ వన్ మేలు లెఫ్ట్ ఓవర్, ఒకే ఒక మేలు వదిలిపోయింది, ఇంకా అది మాత్రమే అనేటువంటి అవకాశం అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి విధానము ఉంది. కాబట్టి అయితే మరి మేలు, ఈ దాచి ఉంచబడినటువంటి మేలు, మన కోసమై సిద్ధపరిచినటువంటి ఈ మేలు, మన కోసమై రిజర్వ్ చేయబడినటువంటి ఈ మేలు గురించి దేవుడు మొత్తం మనందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా విధంగా అర్థం చేసుకోగలము? ఇది మరి ఒకే ఒక మేలు మిగిలిందా మనకందరికీ? ఇంకా అంటే మనకి ఇంతవరకు చేసినటువంటి మేలు అన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ ఇంకేం మేలు లేవా? నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చినాడు, నాకు ప్రమోషన్ ఇచ్చినాడు, ఇవన్నీ అయిపోయినాయి. ఓన్లీ వన్ లెఫ్ట్, ఒక మైలు మాత్రమే మిగిలిపోయిందేమో? కాదు కాదు కాదు. అందుకోసమే రోమపత్రిక 8:28 మనం చదువుకుంటాం. 28:29 రోమన్స్ చాప్టర్ 8:28-29 చదవండి. ఎవరైనా దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా మేలు కలుగుటకై అంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి, కింద ఫుట్ నోట్లో ఉంది, దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఏం చేయడానికి? మేలు కలుగుటకై, ఒకే మేలు, మేలు కలుగుటకై. కానీ కింద వచనంలో 29 ఆయన చేసినటువంటి వేరియస్ గుడ్ థింగ్స్ అంటే విభిన్నమైనటువంటి మేలు రాయబడ్డాయి. ఏమంట? ముందు ఆయన మనల్ని ఎరిగినాడు, తర్వాత ఆయన మనల్ని ముందుగా నిర్ణయించినాడు, తర్వాత ఆయన మనల్ని పిలిచినాడు, తర్వాత మనల్ని ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చినాడు, తర్వాత ఏం చేశాడు? మహిమపరిచినాడు. కాబట్టి దేవుడు మనకు ఇండివిజువల్ మేలు మనకు అందిస్తున్నాడు. ఈ విధంగా డిస్క్రీట్ గుడ్నెస్ ఆయన టైం టు టైం ఇస్తున్నప్పటికీ, మరి వాక్యం ఏం చెప్తుందంటే ఇదంతా ఒకే మేలు. మనకు అవి డిఫరెంట్ మేలుగా అనిపిస్తున్నప్పటికీ ఆ మేలు చేసేటువంటి దేవుడికి దృష్టిలో అది ఒకే ఒక మేలు. అందుకే స్టోర్ చేసి పెట్టినటువంటి ఆ మేలును కూడా ఒకటే మేలు అన్నాడు, ఆయన ఆల్రెడీ చేసినటువంటి మేలును కూడా ఏమన్నాడు? ఒకటే మేలు అంటున్నాడు. నాకు ఒక అనాలజీ జ్ఞాపకం వస్తూ ఉంది. మాది అనంతపూర్ డిస్టిక్, అక్కడ ఆర్డిటి అని ఒకటి ఉంది, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఎవరికైనా తెలుసా ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్? ఫెర్రర్ వాళ్ళ ఇన్స్టిట్యూట్, పేద వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మరి ఆరోగ్యపరంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు. నేను చదువుకునేటప్పుడు నాకు సహాయం చేసినారు వాళ్ళు, చాలా మేలు చేసినారు. ఏమేమి చేసినారు? ఫీజు కాళ్ళే కట్టినారు, బట్టలు ఇచ్చినారు, బుక్కులు ఇచ్చినారు. మనం ట్రావెల్ చేసి నేను వరంగల్లో చదువుకున్నా, ఎన్ఐటి వరంగల్లో, ఛార్జెస్ ఇచ్చినారు. సో నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు అబ్బా చాలా మేలు చేసినారు, స్కాలర్షిప్ ఇచ్చింది అది ఒక మేలు, బట్టలు ఇచ్చిండేది ఇంకొక మేలు, ఫుడ్ పెట్టిండేది ఇంకొక మేలు, ఛార్జీలకు ఇచ్చిండేది ఇంకొక మేలు అని.
కానీ వాళ్ళ దృష్టిలో ఏముందంటే ఆర్డిటీ వాళ్ళ దృష్టిలో ఈ బాబుకి చదువుకి సహాయం చేయాలా, అదే వాళ్ళ దొక్క. వాళ్ళు చేసినటువంటి యాంగిల్, వాళ్ళ ప్రాస్పెక్ట్ ఆస్పెక్ట్ ఎలా ఉందంటే బీద విద్యార్థికి సహాయము చేయుట. సో వారి దృష్టిలో ఒకే మేలు అది, కానీ ఆ మేలు పొందుకుంటున్నటువంటి నా దృష్టిలో అవన్నీ డిఫరెంట్ 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 మేలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి నేను దాచి ఉంచినటువంటి మేలు అంటే ఇంక ఒకే ఒక మేలు దాచిపెట్టినందుకు అన్నీ అయిపోయినాయి అని చేత కొనుక్కునేది కాదు. నో నో నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నేను మీరు ఇస్తున్నటువంటి ఆ మేలన్నీ ఒకే ఒక మేలులో ఉన్నటువంటి ప్రణాళిక, ఒకే అంబ్రెల్లాలో. ఈ అంబ్రెల్లా ఉంది, అంబ్రెల్లాలో చిన్న 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 కడ్డీస్ అన్నీ ఉన్నాయి. ఈ మేలు అనేటువంటి అంబ్రెల్లా దేవుని దృష్టిలో అది ఒక అంబ్రెల్లా, మనకి ఒక్కొక్క కడ్డీ ఒక్కొక్క కడ్డీ ఒక్కొక్క కడ్డీలాగా. కాబట్టి మీ కొరకు నేను దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది అంటే ఓన్లీ వన్ ఒకే ఒక మంచిది ఈవి మాత్రమే ఇంకా మనకి మిగిలి ఉంది, అది మాత్రమే మంచిది అని కాదు. కానీ దేవుడు చేస్తున్నటువంటి మన కొరకే సిద్ధపరిచినటువంటి ఆ మేలంతా కూడా ఒకటే, ఒకే ప్రణాళిక. మనకు అనిపించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిస్క్రీట్ అని, కానీ అదంతా కూడా ఒకే మేలు. అందుకే ఏం మేలంట మరి 28వ వచనంలో చెప్తున్నారు, ఏం మేలు చదువుతారు ఎవరైనా? దేవుని ప్రేమించే వారికి ఏం మేలు జరుగుతుంది అంటే వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఇవన్నీ ఏవేవైతే డిస్క్రీట్ మేలు అయితే ఉన్నాయో, మనల్ని పిలవడం అయితేనేమి, తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చడం అయితేనేమి, మనల్ని మహిమపరచడం అయితేనేమి, మరి ముందుగా ఎరగడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన యొక్క కుమారుని స్వరూపంలోనికి మార్చుట అనేటువంటి మేలులో ఒక భాగం. యాజ్ ఎ రిసిప్టియంట్, యాజ్ గ్రహీతగా నేను ఇండివిజువల్గా వేరే వేరే అనుకుంటున్నాను, కానీ యాజ్ ఎ గివర్ ఒక ఇచ్చేటువంటి ఆ యొక్క దేవుడి దృష్టిలో ఇదంతా కూడా ఒకే ఒక మేలు. ఏం మేలు? వాట్ ఇస్ ద గ్రేటర్ మేల్, వాట్ ఇస్ దట్ బిగ్గర్ అంబ్రెల్లా అన్నప్పుడు అది మనలను యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి మార్చేటువంటి ఆ యొక్క ఆ మేలు. యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి ఎందుకు మార్చాలా? ఎందుకు అంత గొప్ప మేలు? ఒకవేళ అదే ఒక మేలు అనుకోండి, అదే గొప్ప ప్రణాళిక, మరి దేవుడు మనల్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ఆ యొక్క ప్రణాళిక అంతా ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? మేలు మేలు అని ఒక మేలు గురించి మనకు ఎందుకు చెప్తున్నాడు? వై యూ వాంట్ టు డిస్ప్లే ఆల్ ఈస్ గుడ్నెస్, దట్ ఈస్ వన్ గుడ్నెస్, దట్ ద బెస్ట్ గుడ్నెస్. ఆయన యొక్క స్వరూపంలోనికి మనలో మార్చేటువంటి ఆ యొక్క మంచితనం, ఆ యొక్క ప్రణాళిక మనకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు, ఎందుకు డిస్ప్లే చేయాలనుకుంటున్నాడు అని అనుకున్నప్పుడు నాకు ఒక అనాలజీ జ్ఞాపకం వస్తూ ఉంది. నేను ఒక బుక్ చదివాను, ఇక్కడ మన మదనపల్లి ఉంది కదా, మదనపల్లి, ఆ మదనపల్లిలో మిషనరీలో సేవ చేసినారు ఒక మిషనరీ, బుక్ రాసినాడు ఇన్ ద డెన్స్ ఆఫ్ కోబ్రాస్ అని ఒక బుక్ రాసినాడు. దాంట్లో అది జ్ఞాపకం వస్తూ నాకు ఎలా ఒక ఐడియా స్థలంకి వస్తుందంటే, సపోజు ఒక మిషనరీ ఫ్యామిలీ ఉంది, ఓకే, మదనపల్లిలో ఒక మిషనరీ ఫ్యామిలీ ఉంది. ఆయన మిషనరీ ఆయన ఒక సేవకుడు, సేవకురాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాబు, వాళ్ళ ముగ్గురు ఒక ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి సహాయం చేయడానికి మన తెలుగు అబ్బాయిని వాళ్ళు ఒక సహాయకారిగా హెల్పర్గా పెట్టుకున్నారు అనుకోండి. వాళ్ళేమో తెల్లదొరలు, మనమేమో నల్ల. వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. అయినప్పటికీ ఈ యొక్క మిషనరీ దొర, తెల్లదొర, ఈ బాబుని అడాప్ట్ చేసుకోవాలా, ఈ బాబు పని మనిషిగా అవసరం లేదు మా ఇంట్లో ఒక కుమారునిగా ఉండాలా అనేటువంటి తలంపు కలిగి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మరి ఆ పిల్లల్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని దత్తత పేపర్లు సైన్ చేసినారు, ఈ పిల్లోడు చేసినాడు, ఆయన మిషనరీ కూడా సైన్ చేసి గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు. చేపించుకున్న తర్వాత ఈ పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ సన్, వాళ్ళ కొడుకు ఏ విధంగా అయితే అన్ని ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తున్నాడో, టేబుల్ మీద కూర్చొని తినేది, ఇండివిజువల్ రూము, మంచి బట్టలు, అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మిషనరీ ఈ దొరగారు ఏం చేస్తున్నాడు, ఆ బాబుకి మంచి మంచి బట్టలు కొనిస్తూ ఉన్నాడు,
మంచి అలవాట్లు నేర్పిస్తున్నాడు. ఏయ్ చేత్తో కాదు తినేది, స్పూన్తో తినండి అని అని నేర్పిస్తా ఉన్నాడు. ఫోర్క్తో తినేది నేర్పిస్తా ఉన్నాడు. ఎట్లా మేనర్స్ నేర్పిస్తా ఉన్నాడు, ఎటికెట్స్ ఎటికెట్స్ నేర్పిస్తా ఉన్నాడు. అన్నం తిన్న వెంటనే కర్చీఫ్తో తుడుచుకోవాలా అట్లా అని చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉన్నాడు. ఈ పిల్లోడికి అంజే ఎంజాయ్ చేస్తున్నాడే కానీ ఏం అర్థం కావట్లే. ఏంది దొర మంచి సీత తింటే బాగుంటుంది, ఏంది స్పూన్ అంట అని ఆ దొరగలన్నప్పుడు మాత్రం స్పూన్తో తింటాడు, దొరలేనప్పుడు ఇంక చేయదే ఇంక ఇట్లా అట్లా చేస్తూ ఉన్నాడు. ఆ మేనర్స్ అన్నీ కూడా దొరగారు ఉన్నప్పుడేమో ఒక విధంగా బిహేవ్ చేస్తున్నాడు, దొరగారు లేనప్పుడేమో బిహేవ్ చేస్తున్నాడు. అర్థం కాలే ఎందుకనేది. సపోజ్ వాళ్ళ ఇంటికి ఇంకో వేరే దొర వచ్చాడు, వాళ్ళ ఇంటికి దొర వచ్చి ఈ పిల్లోని చూసినాడు. ఆ పిల్లోని చూసి మంచిగా ఈ పిల్లోడు టేబుల్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చేత తింటా ఉన్నాడు. ఆ దొర అంటున్నాడు, ఏ హూ ఇస్ దిస్, ఏ ఏమండి ఎందుకు ఈ పిల్లని కూర్చోబెట్టినావు, ఏ దిస్ ఇండియన్, ఏ అప్పుడు ఎవరికి ఎంబరాస్మెంట్. ఇంట్లో ఈ పిల్లోడు ఒక కొడుకుగా దత్తపుత్రునిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆయన యొక్క ఆ మిషనరీ దొరగారు అన్ని ప్రివిలేజెస్ ఇచ్చినాడు, కుమారునికు కావాల్సినటువంటి అన్నీ ఇచ్చేసినాడు. బయట వ్యక్తి వచ్చి హూ ఇస్ దిస్, ఎవరికి ఎంబరాసింగ్గా ఉంటుంది, ఎవరు సిగ్గుగా ఉంటుంది, ఎవరికి ఆ బాబుకి కదా, ఆ బాబు సిగ్గు అనిపిస్తుంది కదా, ఏ అయ్యే నేను ఎంజాయ్ చేస్తున్నాను అన్ని ప్రివిలేజెస్, కానీ బయటలో ఎట్లా అనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు, పని మనిషిగానే అనుకుంటున్నారు. అది చూసి దొరగారికి ఏమనిపిస్తుంది, బా ఖుషి అనిపిస్తుందా, నో 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 నో, అరే ఈ బాబుకి నేను ఇంత చేస్తా ఉన్నానే మాలాగా కన్వర్ట్ కావడానికి, మాలాంటి నేచర్లోకి రావాలి, వేరే వాళ్ళు చూసి వేలు ఎత్తి చూపించకూడదు, ఈ పిల్లోడు మీ పిల్లోడు వేరే, మీ యొక్క సొంత పుత్రుడు దత్తపుత్రుడు వేరే అని వేరే వాళ్ళు వేలెత్తి చూపించుకోకుండా ఉండాలని నేను ఇన్ని ప్రివిలేజెస్ ఇన్ని మేలు ఇస్తూ ఉంటే వీడేం చేస్తున్నాడప్పా అనేటువంటి ఆలోచన వస్తుందా రాదా. అట్లా కాకుండా ఈ యొక్క దొరగారే ఆ బాబు చెప్పాడు అనుకో, బాబు నీకు ఇవన్నీ ఇస్తున్నాను ఈ విధంగా, ఓకే ఎందుకంటే నువ్వు మా కల్చర్లోకి మారాలా, మా యొక్క ఎటికెట్స్ అన్నీ నేర్చుకోవాలా, మా మేనరిజమ్స్ అన్నీ నేర్చుకోవాలా, ఇంకా కావాలంటే నీకు ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇస్తాను, బాగా తిక్కొని తెల్ల కావాలి మాలాగా, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోతాము మా దేశానికి, అక్కడ నువ్వు సేమ్ టు సేమ్ నా కొడుకులాగే ఉండాలా అని చెప్పినాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏమై ఉండేది, ఆ బాబు వాటి యూజ్ చేసేవాడు కాదు, యూజ్ చేసి ఉండేవాడు కదా కరెక్ట్గా. ఎస్ నాకు ఈ ముందు జరిగేటువంటి ఆ యొక్క మేలు ఎంత మంచిది అని సరైనటువంటి రీతిలో ఆ దొరగారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యేవాడేమో. అందుకే మరి మన దేవుడు ఆ విధంగా మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ మేలు, మన కోసం దాచి ఉంచినటువంటి ఆ మేలు మనకి ఇప్పుడు వెల్లడిపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ముందు ముందు వచ్చేటువంటి దినాల్లో కానీ ఇప్పుడున్నటువంటి దినాల్లో కానీ ఆయన మనల్ని సిగ్గుపరచదలచలే. ఆయన కూడా ఎంబరాస్మెంట్గా ఆయన ఫీల్ కావట్లేదు. అందుకే హెబ్రీ పత్రిక 2:11 అనేను ఇక్కడ మనం చదువుకున్నాము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఎవరాయనా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ పొజిషన్లో, ఏ కెపాసిటీలో? మన యొక్క ప్రధాన యాజకునిగా తండ్రి సముఖంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిగ్గుపడట్లేదు. ఎందుకు సిగ్గుపడట్లేదు? మనలను సహోదరులు అని చెప్పడానికి ఆయన సిగ్గు పడడం లేదు. ఆయనకి ఎందుకు సిగ్గు? మనం ఇవన్నీ మేలన్నీ పొందుకుంటూ కూడా ఆయనకు తగ్గట్టుగా మనం బిహేవ్ చేయడం లేదు. హెబ్రీ 6:6 రాసిపడింది కదా, హెబ్రీ 6:6 దేవుని దివ్య వాక్యమును
రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినాము, మళ్ళీ తప్పిపోతున్నాం. ఈ యొక్క ఫోర్క్ దొరికింది, స్పూన్ దొరికింది, మంచి డ్రెస్ దొరికింది, టేబుల్ భోజనం దొరుకుతూ ఉంది, అన్నీ అనుభవిస్తున్నాం, కానీ ఆయన యొక్క రూపంలోనికి మారడంలే, తృణీకరిస్తూ ఉన్నాం. ఇది బాగా అనిపించలేదు మనకి, ఇది చేస్తేనే బాగుంది అనిపిస్తుంది. అటువంటి సమయంలో మనము ఆయనకి సిగ్గుకరంగా మనము ఇట్లాంటి పనులు చేసినప్పుడు కూడా ఆయన మరి తండ్రి దగ్గర మన గురించి సిగ్గుపడుకోకుండా ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది సిగ్గుపడట్లే. ఒక ఇన్సిడెంట్ నాకు జ్ఞాపకం వస్తుంది. నేను ఇప్పుడు తిరుపతిలో పనిచేస్తాను, ఇక్కడ రేణుగుంటలో ఒక రైల్వే వర్క్షాప్లో పనిచేస్తున్నాను. అంతకుముందు డివిజన్ రైల్వే డివిజన్లో పనిచేశాను. దేవుడు మరి అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేయడానికి మరి కృప చూపినాడు. అక్కడ ఒకరోజు మా కొలీగ్ ఆఫీసర్ నుంచి, చీఫ్ ఇంజనీర్, ఆయన సివిల్ డిపార్ట్మెంటు చీఫ్ ఇంజనీర్, ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఫలానా ఫలానా వ్యక్తి కరప్షన్ కేసులో పట్టుబడ్డాడు కదా, టికెట్ కలెక్టర్, ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఆ చీఫ్ ఇంజనీర్. ఒక టికెట్ కలెక్టర్ని మీరు పట్టుకున్నారు కదా, కరప్షన్ తీసుకు డబ్బులు తీసుకుంటా అంటే కరప్షన్ కేసులో, మరి వాడిని మీరు ఉద్యోగం నుంచి తీసేయబోతున్నారు కదా. వాడు మా తమ్ముడు. సార్ మీరేమో ఇంత మంచి పేరుంది, మీకు ఎంత రిప్యుటేషన్ ఉంది, మీరు క్లీన్ అండ్ నీట్ అని మీకు ఎంత రిప్యుటేషన్ ఉంది, వీడు మీవాడా, ఈ టీటీ ఈ కరప్ట్ ఫెలో మీవాడా? అవును, మావాడే, మా బ్రదరే, కొద్దిగా దయ చూపండి అని ఆయన వేడుకుంటా అన్నాడు. ఆ యొక్క కరప్ట్ ఫెలోని నా బ్రదర్ అని చెప్పుకోవడానికి ఆ హానెస్ట్ సిన్సియర్ నీట్ అండ్ క్లీన్ ఆఫీసర్ సిగ్గుపడట్లే. ఆ విధంగా మన దేవుడు కూడా మనం ఈ విధంగా సిగ్గుపరిచేటువంటి పనులు చేస్తున్నప్పటికీ తండ్రి వద్ద ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, దేవా మా తమ్ముడు మా సిస్టరు మీరు దయ చూపండి, ప్లీజ్ దేవా అని ఆయన వేడుకుంటాను. ఈ యొక్క అన్ని మేలు పొందుకున్నాం. ఆ యొక్క మేలన్నిటికీ కారణమైనటువంటి ఆ యొక్క అంబ్రెల్లా మేలు మనల్ని ఆయన యొక్క కుమారుని స్వరూపంలోనికి మార్చడానికి అనేకమైనటువంటి ఇండివిజువల్ మేలన్నీ ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉంటే మనం అవన్నీ అనుభవించుతూ వాటిని లెక్కలేక చేసుకోకుండా మనం ఆయన సిగ్గుపరుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మన ప్రధాన యాజకుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మన పట్ల విజ్ఞాపన చేస్తున్నాడు, సిగ్గుపడట్లే. అది దేవుని యొక్క కృప. అంతేకాదు, ఏ విధంగా అయితే ఈ ఆఫీసర్ తన యొక్క తమ్ముని గురించి ఒప్పుకున్నాడో అదేవిధంగా ఈ మన ప్రధాన యాజకుడు మన గురించి ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు, తప్పు చేసి ఇంకది అయిపోయిందిలే క్షమించేసినాడులే అని వదిలేయకుండా ఒక కౌన్సిలర్గా, రే తప్పు ఇంకోసారి చేయొద్దు, ఇది మంచిది కాదు, నాకు సిగ్గుకరమే కాదు నీకు కూడా సిగ్గుకరమే, మనం చేయకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు కౌన్సిలర్గా మనల్ని సత్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు. యోహాన్ సువార్త 16వ అధ్యాయం. యోహాన్ సువార్త 16వ అధ్యాయం. పన్నెండు పదమూడు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంత తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు
తెలియజేయును. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నాడు, మనకు సత్యం గురించి చెప్తా ఉన్నాడు, అసత్య మార్గంలో పోతే వచ్చేటువంటి ఆ యొక్క దుష్ప్రమాణాలు మనకు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మన ఫోకస్ను మనకు చూపిస్తూ ఉన్నాడు. సో మన యొక్క మన తరఫున మనం సిగ్గుపడేటువంటి పనులు చేసినప్పుడు వాటిని క్షమించమని మా తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మన తరఫున ప్లీడ్ చేసేటువంటి ఆ యొక్క యాజకుడుగానే కాకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన కౌన్సిలర్గా పనిచేస్తూ అటువంటి పనులు ఇంకా చేయకుండా మనల్ని ఈ సత్యంలో నడిపించేటువంటి ప్రక్రియ మనలో చేస్తూ ఉన్నాడు. ఇదే ఆ యొక్క మేలు. మేలు ఒక మేలు గొప్ప మేలు అనేది ఒక ప్రాసెస్. మనం చూసేటువంటి ఇండివిజువల్ మేల్స్ అన్నీ ఒక ఈవెంట్స్. ఈ యొక్క పెద్ద ప్రాసెస్ తన యొక్క కుమారుని స్వరూపంలోనికి మార్చబడుట అనేటువంటి పెద్ద ప్రాసెస్లో ఈ గొప్ప మేలులో మనం పొందుకుంటున్నటువంటి చిన్న మేలన్నీ కూడా చిన్న 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 ఐటమ్స్. మనం కూడా ఆ యొక్క ప్రధాన యాజకుడు చేస్తున్నటువంటి ఆ యొక్క విజ్ఞాపనను చూసి ఈ యొక్క సత్య స్వరూపమైనటువంటి ఆ యొక్క ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కౌన్సిలింగ్ ఇస్తూ మనల్ని మంచి మార్గంలోనికి నడుపుతూ ఉన్నప్పుడు ఆ విధంగా మనము రియాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. సపోజ్ ఈ కరప్ట్ టీటీ లంచ్ ప్యాసింజర్ నుంచి డబ్బులు తీసుకుని పట్టుకున్నాడు కదా, ఆయన వాళ్ళ అన్న మాట విని వాళ్ళ అన్న చేసినటువంటి ఆ యొక్క ఎఫర్ట్స్ అన్ని జ్ఞాపం పెట్టుకొని ఆ యొక్క సపోజ్ పనిష్మెంట్ తీసేసినారు. ఇప్పుడు ఈ వ్యక్తి మంచిగా బుద్ధి బద్దించుకొని వాళ్ళ అన్న ఇచ్చేటువంటి కౌన్సిలింగ్కి మంచిగా కరెక్ట్గా మరి రెస్పాండ్ అవుతూ ఒక రెస్పాన్సిబుల్ టీటీగా మంచి పని చేసినాడు అనుకోండి, ఏమొస్తుంది? అవార్డులు వస్తాయి. టీటీలు మన మీకు తెలుసు టీటీలు, వాళ్ళు చాలామంది ఎవరైతే టికెట్తో లేకుండా ఉంటారో వాళ్ళని పట్టుకుంటారు, పట్టుకొని డబ్బులు కలెక్ట్ చేస్తారు. అట్లా ప్రతి ఒక్క టీటీ ఒక మంత్లో చెప్తాడు, నేను ఇంత సంపాదించాను, నేను ఇంత సంపాదించాను, ఇంత సంపాదించానని. ఎవరైతే హయ్యెస్ట్ సంపాదిస్తారో వాళ్ళకి జనరల్ మేనేజర్ అవార్డు ఇస్తాడు. సపోజ్ ఆ బ్రదర్ చెప్పాడు అనుకోండి, అట్లా ఆ యొక్క ఆ కౌన్సిలింగ్కి విని ఆ యొక్క టీటీ మార్పు చెంది యేసు తన యొక్క అన్న చెప్పిన మాట ప్రకారంగా ఒక రైల్వే సర్వెంట్ రెస్పాన్సిబుల్ సర్వెంట్ రూపంలో పనిచేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మంచి అవార్డ్స్ వస్తాయి. అప్పుడు నేను కూడా బహుశా ఆ యొక్క ఆ టీటీని గురించి నేను కూడా గర్వపడతాను. ఒకరోజు తృణీకరించినాను, ఏంది టీటీ ఈడా నాకు తీసేలా ఉద్యోగం నుంచి తీసేయమని ఆర్డర్ ఇచ్చినటువంటి నేను ఆర్డర్ విత్డ్రా చేసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి మార్పును చూసి ఆ జనరల్ మేనేజర్ ఇచ్చినటువంటి అవార్డును చూసి నేనేం చేస్తాను, శభాష్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తాను. హెబ్రీ 11:16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత వారు తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడు. ఎవరి గురించి సిగ్గుపడడు? ఎవరైతే పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారో, ఎవరైతే ఆ దేశమునకు తగ్గట్టుగా తమ యొక్క స్వరూపమును మార్చుకుంటున్నారో, ఆ యొక్క పరలోకంలో ఉండేటువంటి యుగ యుగంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి ఎవరైతే మారుతున్నారో వారిని చూసి మరి దేవుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు, నేను కూడా సిగ్గుపడను. అందరి ఎదురుగా ఈ యొక్క సమస్తమైనటువంటి దేవదూతుల ఎదురుగా కూడా తండ్రిన దేవుడు నిన్ను గురించి నన్ను గురించి నిన్ను గురించి ఏమని ఏం ప్రామిస్ చేయబోతున్నాడు, నేను సిగ్గుపడను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఆ యొక్క గొప్ప దినాన అందరి దేవదూతల ముందు నేను నిన్ను గూర్చి సిగ్గుపడనట్లేదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని మనం అనిపించుకోవాలంటే దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఈ గ్రేటర్ గుడ్నెస్ యొక్క ఒక గొప్ప మేలు ఏది, ఆయన యొక్క స్వరూపంలోనికి మనము మారాలి. అంటే ఆయన యొక్క బంధువులుగా మారాలా, ఆయన యొక్క కుటుంబ సభ్యులుగా మారాలా, అది దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి గొప్ప మేలు. ఆ మేలు అనేది ఒక మేలు కాదు,
అది అంబ్రెల్లా ఆఫ్ గుడ్నెస్. ఎవరికి వస్తుంది ఈ యొక్క గుడ్నెస్? ఆయన యొక్క సహోదరులకు వస్తుంది, ఆయన సహోదరులకు వస్తూ ఉంది. ఎవరి సహోదరులు, ఎవరి సహోదరులు, ఎవరు వాళ్ళ అమ్మ, ఎవరు వాళ్ళ నాయన అన్నప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నీలాగా నాలాగా ఈ యొక్క రక్తము మాంసముతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్లో చెప్పాడు. మార్కు సువార్త మూడవ అధ్యాయము 31 నుంచి చివరి వరకు గల వాక్యాన్ని మనం చదువుకుంటాం. మార్కు సువార్త 31 నుంచి లాస్ట్ వరకు చదవండి సిస్టర్. కాబట్టి ఇక్కడ సెటప్, ఈ సెటప్లో మనం చూసినప్పుడు ఈ సెట్టింగ్లో ఏముంది, యేసు స్వామి ఒక రూమ్లో ఉన్నాడు, ఇంట్లో మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన చుట్టూరుగా ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? ఒక సమూహం ఉంది, ఆయన ఫాలో చేసేటువంటి సమూహం అంతా ఉన్నారు. బయట ఎవరున్నారు? ఆయన తల్లి, ఆయన సహోదరులు బయట ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ తల్లి, వాళ్ళ సహోదరులంతా కూడా నా కొడుకే కదా, మా అన్నే కదా, సేమ్ రక్తమే పంచుకొని పుట్టినాం కదా, మా ఊరే కదా, ఒకటే సర్నేమ్ కదా, ఒకటే ఇంటి పేరే కదా, ఒకటే ప్రొఫెషన్ కదా, వడ్రంగి ప్రొఫెషను, ఒకే ఊరోళ్ళు కదా, కాబట్టి నేను వీళ్ళు ఆటోమేటిక్లీ ఈ యేసుక్రీస్తు యొక్క సంబంధినేమో, యేసుక్రీస్తు యొక్క సహోదరుడేమో అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. యేసుస్వామి అంటున్నాడు, కాదు 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 కాదు, జస్ట్ ఓన్లీ రక్త సంబంధం వల్ల, ఒకే ఊరోళ్ళో, ఒకే సర్నేమ్ ఇంటి పేరు ఉంటేనో, ఒకే ప్రొఫెషన్ ఉంటే కాదు. ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తం ప్రకారము నడిచేటువంటి వారే. నేను కూడా చిన్నప్పటి నుంచి, మేము కూడా క్రిస్టియన్ ఫ్యామిలీనే, మా అమ్మ నాన్న చదువుకోకపోయినా, మరి వాళ్ళు ఇంకా రక్షణ అప్పుడు పొందకపోయినప్పుడు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళం రెగ్యులర్గా. సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళము, సండే స్కూల్లో మంచి పాటలు పాడేవాళ్ళము, వినయము విధేయత పెద్దల పట్ల కలిగి ఉండి వాళ్ళందరికీ సహాయం చేయడము, ఈ విధంగా మంచిగా ఉండింది. మరి దేవుడు కూడా కృప చూపి క్లాస్ 1 నుంచి డిగ్రీ వరకు అన్నిట్లో నన్ను టాపర్గా ఉంచినాడు. 10th క్లాసు, ఇంటర్మీడియట్ స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్, మరి ఎంసెట్లో 412 ర్యాంకు, అప్పుడు ఆంధ్ర తెలుగు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 1992లో. ఆర్ఈసీ వరంగల్ అంటే అప్పుడు మంచిది, ఇప్పుడు ఎన్ఐటి అంటారు, అట్లా సీట్ వచ్చింది. ఎన్ఐటి వరంగల్లో మరి గోల్డ్ మెడలు, కాలేజ్ టాపరు, క్యాంపస్లోనే 2 జాబులు వచ్చినాయి. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశాను, ఆల్ ఇండియా లెవెల్లో 17th ర్యాంక్ వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే, సార్ నేను కూడా రోజు చర్చికి వెళ్తూ ఉన్నాను, ఓకే, సంఘ పరిచర్లో, ఇది మన హిబ్రాన్ ఫెలోషిప్ కాదు, మెయిన్ లైన్ చర్చ్, మామూలుగా ఒక వాడుకగా ఆరాధన చేసేటువంటి ఆ చర్చ్. మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ప్రతి పనిలోనూ నాకు ఏమైనా మేలు చేస్తున్నాడు. బహుశా నేను కూడా మరి దేవుని యొక్క సంబంధినే, దేవుని యొక్క సహోదరునే అనేటువంటి అభిప్రాయంలో ఉండి జాబ్ చేస్తూ ఉన్నాను. నేను గౌహతిలో నుంచి పనిచేసి బెంగళూరుకి వచ్చిన తర్వాత హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్ళడం మొదలుపెట్టినాను. అంత్యోక్ హౌస్ ఆఫ్ వర్షిప్ అని యలహంకలో ఉంది, అక్కడ దేవుడు చెప్పాడు, వాక్యం ద్వారా మాట్లాడింది, నో, జస్ట్ నువ్వు పొందుతున్నటువంటి మేలును బట్టి, దేవుడు నీకు చూపుతున్నటువంటి కృపను బట్టి, నువ్వు ఉన్నటువంటి జస్ట్ వ్యవహారాలను బట్టి, నీ యొక్క పేరును బట్టి, దేవ సహాయం అంటే క్రిస్టియన్ నేమే, అది ఇంకా మిగతా పేర్లు డౌట్ వస్తుంది, కానీ దేవ సహాయం అంటే క్రిస్టియన్ పేరే, ఎవరికైనా తెలిసిపోతుంది. జస్ట్ నువ్వు పేరు పెట్టుకుంటే కాదు, దేవుని చిత్తానుసారంగా చేయాలి. ఏంది దేవుని చిత్తానుసారంగా చేసేటువంటి పని? మొట్టమొదటి పని ఏంది? ఆయన కుమారుని యందు విశ్వసించాలి. ఆయన కుమారుడు తన సిలువలో చేసినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని అంగీకరించాలా, పాపాలు ఒప్పుకోవాలా,
పాప క్షమాపణ పొందాలా, మారుమనసు పొందాలా, బాప్తిజం పొందాలా, దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడంలో ఫస్ట్ స్టెప్. ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడి నేను 34 సంవత్సరాల సమయంలో నేను రక్షణ పొందాను. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటనే దేవునికి రిలేషన్షిప్ అని చెప్పేటువంటి ఆ వాక్యం చెప్పేటువంటి సహవాసం మంది మిగతా చర్చెస్లో వాడు ప్రకారం వచ్చిపోతూ ఉండి సండే సండే వచ్చి క్రిస్మస్ క్యారల్స్ పాడము, మరి ఈ మట్లాదివారం చేయడము, ఇవన్నిటి ద్వారా వాళ్ళు దేవుని పిల్లలు అనుకుంటున్నారు, దేవుని సహోదరులు సహోదరులు అనుకుంటున్నారు. కానీ మన హెబ్రాన్ ఫెలోషిప్లో అట్లా కాదు. వాక్యం ఏ విధంగా అయితే రాయబడిందో, దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా ఫాలో అయితేనే మనకు రక్షణ, అప్పుడు మాత్రమే మనం దేవుని పిల్లలము అని చెప్పేటువంటి సహవాసం ఇది. కాబట్టి మనం ఉన్నటువంటి మనలో కూడా ఇంకా చాలామంది లేదా కొద్దిమంది లేదా ఒక్కరైనా కూడా ఇంకా అపోహలో ఉన్నారేమో, నా పేరు క్రిస్టియన్ నేము, నేను నా ఫ్రెండ్తో వస్తాను, రోజు నా ఫ్రెండ్ కూడా క్రిస్టియన్, నేను కూడా ఇక్కడికే వస్తూ ఉన్నాను, నేను కూడా బహుశా మరి దేవుడు నాకు అన్ని మేలు చేస్తూ ఉన్నాడు, మంచి అడ్మిషన్ ఇస్తూ ఉన్నాడు, మంచి ఉద్యోగం ఇస్తున్నాడు, స్కాలర్షిప్స్ ఇస్తున్నాడు, మా బాబుకు మంచి ఉద్యోగం ఇస్తూ ఉన్నాడు, మా బాబుని అబ్రాడ్లో చదువుకున్నట్లుగా సీట్ ఇప్పించినాడు అని దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి మనము మా సహోదరులం అనేటువంటి అపోహలు ఉన్నామేమో కాదు. కాదు కాదు, ఎవరైతే తండ్రి పంపినటువంటి ఆ కుమారుని యొక్క రక్షణ కార్యాన్ని చేస్తారు, ఓకే, ఎవరైతే మరి అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క కుమారుని యొక్క సహోదరులు, యేసు క్రీస్తు వారి సహోదరులు. ఇది ఫస్ట్ గ్రూప్. వీళ్ళు అనుకుంటున్నారు మేము రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు బయట ఉన్నారు, యేసుక్రీస్తు మీద ఆ క్లెయిమ్ చేస్తున్నారు, న్యాచురల్గా క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు మావాడని. కానీ యేసుక్రీస్తు వాళ్ళు అంటున్నారు మీరు మా వాళ్ళు బయట బయట బయట. మరి ఇక్కడ ఆయన చుట్టూరుగా ఉన్నారు, రెండవ గుంపు ఆయన చుట్టూరుగా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాము కాబట్టి మేము ఆయన యొక్క సహోదరులు, ఇది మా వల్లే జరిగింది, మేము దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నాం కాబట్టి మేము ఆయన సహోదరులైనాము, ఆయన యొక్క సిస్టర్స్ అయినామని అనుకుంటున్నారు అని బహుశా. కాదు కాదు, ఒక సిస్టర్ మరి ఆరాధనలో చెప్పారు, ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప నుండి, ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను, ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృప. కాబట్టి అది మన గ్రేట్నెస్ కాదు, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట, ఇట్ ఇస్ నాట్ అవర్ వర్క్, వీ కెనాట్ డూ ఇట్. ఓన్లీ దేవుని కృప ద్వారానే ఆయన యొక్క చిత్తానికి మనము లోబడేటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి ఆ గమండ్నెస్, ఇందులో గమండ్ అంటారుగా, ఆ గర్వం ఉండకూడదు. మనము దేవుని యొక్క పిల్లలుగా మారుతున్నాము 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 అంటే ఎస్, ఆయన యొక్క కృపకి మనం రెస్పాండ్ అవుతున్నాం, అంతే మన రోలు. కానీ ఆయన స్వరూపంలోనికి మార్చడానికి అన్ని ఎఫర్ట్స్ ఆయనే పెడతా ఉన్నాడు. కాబట్టి మనకి ఇసుమంతమైనా కూడా ఆ గర్వం మనలో ఉండకూడదు. మన యొక్క ఎఫర్ట్స్ వల్ల కాదు మనం దేవుని యొక్క స్వరూపంలోనికి మారుతున్నాం, ఆయన యొక్క కృప వల్ల. బహుశా ఇంకొక గుంపు ఉందనుకుంటా, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు నిజంగంటే హంబుల్ పీపుల్, చాలా హంబుల్నెస్, యథార్థ కలిగినటువంటి వాళ్ళు. అవును ప్రభువా, మీ యొక్క కృప ద్వారానే మేము మీరు స్వరూపంలోనికి మారుతున్నాము, మా యొక్క గొప్పతనం కాదు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసుల్లో అప్పుడప్పుడు గుచ్చుకుంటా ఉంది, ఏ నువ్వు ఆ పని చేసావు కదా, వాక్యం విన్నావు మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు కదా, సో బహుశా నువ్వు దేవుని స్వరూపంలోనికి మారట్లే, ఇంకా నీకు ఆ ఫీచర్స్ ఇంకా రాలే అని ఒక్కోసారి మన హృదయము మనల్ని పొడుస్తూ ఉంటుంది. ఎందుకు హృదయం పొడుస్తూ ఉంటుంది, హృదయానికి అన్నీ తెలుసు కాబట్టి, మన కథలన్నీ హృదయానికి తెలుసు కాబట్టి. మనము ఒప్పుకోలేనటువంటి ఆ పాపములను, మనము రిపీటెడ్గా చేస్తున్నటువంటి ఆ యొక్క మోసము, దేవుని పట్ల మనం జరుగుతున్నటువంటి ఆ మోసాలని మన వైపు చూస్తూ మన వైపు దోషారోపణ చేసేటువంటి అవకాశము ఉంది.
అందుకే హెబ్రీయులు 3:20 3:20 ఇందువలన దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయంలో మన దోషారోపణ చేయనో ఆయా విషయములలో సమ్మతిపరచుకొందుము. ఇక్కడ ఏం రాయబడిందంటే, మరి మనం నిజంగానే ఒబీడియంట్గా హంబుల్గా యథార్థతగా దేవుని కృప వెంబడి కృప పొందుతూనే మేము ఆయన యొక్క స్వరూపంలోనికి పొందుతున్నాము అనేటువంటి కరెక్ట్ అండర్స్టాండింగ్తో మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన హృదయం ఏం చేస్తుందంటే కంప్లైంట్ చేస్తూ ఉంది. నో 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 నో, నువ్వు ఇంకా అది చేస్తున్నావు, ఇంకేం మారినావు, ఇంకా ఇట్లే ఉన్నావు అని మన వైపు ఏం చేస్తుంది, దోషారోపణ చేస్తూ ఉంది. కానీ వాక్యం చెప్తుంది దేవుడు మన హృదయం కంటే అధికుడు. అంటే ఈ కోర్టు, ఈ యొక్క హృదయం అనేటువంటి కోర్టులో మనలను ఆ యొక్క హృదయం మనల్ని దోషారోపణ చేస్తున్నప్పటికీ ఈ కోర్టు కన్నా హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు. దేవుడు ఆ సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడు, నో 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 ప్రాబ్లం, ఐ హావ్ ఫర్గివన్ ఎవ్రీథింగ్. మీ ఈ హృదయం చెప్పేటువంటిది కూడా కరెక్ట్ కాదు, నేను ఎప్పుడూ క్షమించేశాను. దేవుడు హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయం ఏ ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయనో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. కాబట్టి నిజంగా దేవుని యొక్క కృప పొందుతూ ఆయన యొక్క కుమారుని స్వరూపంలోనికి మనము క్రమక్రమంగా పొందుతూ యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతూ, ఏ విధంగా మాట్లాడుతంటే ఆ సినిమాలో చెప్పినట్లు కాదు అమ్మా, అట్లా కాదు. యేసుక్రీస్తు నేచర్ రియాక్ట్ ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, ఆయన వేరే విధంగా ఏ విధంగా డీల్ చేస్తాడు, పాపలతో ఏ విధంగా డీల్ చేస్తాడు, పెద్దలతో ఏ విధంగా డీల్ చేస్తాడు, కొలీగ్స్తో ఎలా విధంగా డీల్ చేస్తాడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా డీల్ చేస్తాడు, అటువంటి నేచర్ ఏ విధంగా అయితే యేసుక్రీస్తు బిహేవ్ చేస్తాడో ఆ బిహేవియర్కు తగ్గట్టుగా మేము మనము మారుతున్నటువంటి సమయంలో మన హృదయము అప్పుడప్పుడు దోషారోపణ చేసేటువంటి అవకాశం ఉంది. నువ్వు అది చేసావు కదా, ఇంకేం చేయాలి, మిస్టేక్స్, ఈరోజు వెళ్తాం, ఇప్పుడే వెళ్తాం, ఏదో చేసేస్తాం, చేయకూడదు జనరల్గా, ఏదో చేసేస్తాం వెంటనే హృదయం చెప్తుంది, ఇంకేం ఇంత వాక్యం నస్తుంది దేవుని స్వరూపం అని ఇక్కడ ఏమో ట్రింగ్ అయిపోయి అంటారు. కానీ మన మన యొక్క పాపలు మనం ఒప్పుకున్నట్లయితే ఆ సుప్రీంకోర్టు హృదయం కన్నా అధికుడైనటువంటి ఆ కోర్టులో ఉన్నటువంటి దేవుడు మనల్ని క్షమించి మనకు శాంతినిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏం చూసుకున్నాం, దేవుని యొక్క మేలు గురించి సమరైజ్ చేస్తే, దేవుడు దాచి ఉంచినటువంటి మేలు అనేది దేవుడు తన కోసం దాచి ఉంచుకోవడమో లేకపోతే మనకి సర్ప్రైజ్ అని సర్ప్రైజ్ బెచ్చే గడిచేటువంటి మేలు కాదు. అది మనకు అందరము చూసేటువంటి ట్రాన్స్పరెంట్ ఆ స్టోరేజ్ రూమ్లో అది స్టోర్ చేసినటువంటి మంచితనము. ఆ మంచితనం అనేది ఒక్క మంచితనం కాదు, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ గుడ్నెస్, ఒక గొప్ప ప్రణాళిక. ఎందుకు దేవుడు ఆ యొక్క ప్రణాళిక ఆ యొక్క అంబ్రెల్లా అంతా మన పట్ల కనపరుస్తున్నాడు అంటే, మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎస్ దేవుడు సమస్తమును మనకి ఎందుకు సమకూరుస్తున్నాడు, అన్ని మేలలు ఎందుకు సమకూరుస్తున్నాడు, మనకి ఎందుకు ఇంత ప్రమోషన్ ఇస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ సహవాసం ఇచ్చినాడు, ఎందుకు వాక్యం ఇచ్చినాడు, ఎందుకు ప్రార్థన ఇచ్చినాడు, ఎందుకు ఆ పొజిషన్లో ఉంచినాడు, ఎందుకు ఈ మంచి ఆరోగ్యం ఇచ్చినాడు అని ఈ యొక్క ఇండివిజువల్ మేలన్నింటిని కూడా మనం సమకూర్చి, ఓ ఇదంతా కూడా ఆ గొప్ప మేలు, ఆయన యొక్క కుమారుని స్వరూపంలోనికి మారడానికి అని తెలుసుకున్నప్పుడు మన యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే దేవుడు ఆ యొక్క గొప్ప మేలు మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ గొప్ప మేలు ఎలా వస్తుంది, ఆయన యొక్క సంబంధికులుగా మనం ఎప్పుడు ఎట్లా మారిపోతాం, నాట్ బై జస్ట్ కమింగ్ టు చర్చ్ అండ్ గోయింగ్ అవుట్, నాట్ బై హ్యావింగ్ క్రిస్టియన్ నేమ్స్, నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మినిస్ట్రీ, ఇక్కడ ఇంట్లో కూర్చొని ఇక్కడ మన సంఘానికి వచ్చి ఈ వంటలు చేయడము, సాపలు వేయడము, ఈవెన్ వాక్యం చెప్పడం కూడాను,
ఆయన యొక్క చిత్తానుసారంగా జరిపిస్తున్నాము. వాళ్ళు మాత్రమే ఆయన చిత్తాన్ని జరిపిస్తున్నటువంటి మనము అగైన్ గర్వపడకుండా మనము కృప నుంచి ఇంకా కృప పొందుతున్నాము. ఆ పరిపూర్ణతలోకి యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి మనం మారేటప్పుడు ఇట్ ఇస్ నాట్ అవర్ వర్క్, ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, ఇట్స్ గాడ్స్ గ్రేస్ అనేటువంటి మన హంబుల్నెస్ మనకు రావాలి. మూడవదిగా అప్పుడప్పుడు ఈ యొక్క ఈ చేంజ్ ప్రక్రియలో ఆయన స్వరూపంలోకి మారేటువంటి ప్రక్రియలో అప్పుడప్పుడు మన హృదయము మన యొక్క ఈ ఒమిషన్స్ని బట్టి మనం చేసేటువంటి మిస్టేక్స్ని బట్టి దోషారోపణ చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ హయ్యర్ దెన్ యువర్ హార్ట్, ఐఎమ్ ద సుప్రీం కోర్ట్, సో ఐ ఫర్గివన్ యూ, డోంట్ వరీ అని చెప్పి మనకు ఆదరణ కలుగజేస్తున్నాడు. ఎంత మంచి గొప్ప దేవుడు. కాబట్టి మరి ఎబ్రీ 6:6 ప్రకారంగా ఇన్ని మంచి మేలులు పొందియు మరి తిరిగి మనము అదే కుక్క జీవితం జీవిస్తా ఉన్నామా? జస్ట్ మనం రావడం వల్ల పోవడం వల్ల మనం ఆయన బంధువులుగా అనుకుంటున్నామా? ఆయన సహోదరుల సహోదరులుగా అనుకుంటున్నామా? మనము ఈ యొక్క స్వరంలోనికి మారబడేటువంటి ప్రక్రియలో ఇది నా గొప్పతనము నా యొక్క ఒబీడియన్స్ వల్ల జరుగుతుంది అనేటువంటి ఆ మిస్అండర్స్టాండింగ్ కలిగి ఉన్నామా? అప్పుడప్పుడు మన హృదయము మన పట్ల దోషారోపణ చేస్తున్నప్పుడు దాని గురించి మనం వర్రీ అవుతున్నామా? ఈ విషయాలన్నీ మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బల్లలో పాలు పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ఆమెన్. రండి మోకరించండి. వాక్య వెలుగులో ఒక నిమిషం మౌనంగా పరీక్షించుకుంటూ వస్తాము. ప్రభు యొక్క బలలో యోగ్యంగా పాలు పొందు నిమిత్తమై ఒక నిమిషం మౌనంగా పరీక్షించుకొని బలలో పాలు పొందుతూ వస్తాము. వినతండి, మీ పాలకు యేసు ప్రభువు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మీరు చేసే సమస్తమైన మేలులు ఉపకారములన్నిటికై మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా, మీరు మాకు దాచుంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలును మేము పొందాలని అనుభవించాలని మీరు కోరుతున్నందుకై స్తోత్రాలు మా తండ్రి. వందనాలు చెల్లిస్తూ ఉంటాం. మీ వాక్యం చేత మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటలకై స్తోత్రాలు. ఇంకా ఇలాంటి మేలు ప్రభువా పొందకోకుండా ఉంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మీరిచ్చే ఈ సమస్త మేలులు పొందేవారుగా చే అయితే మీ మేలు అనుభవిస్తున్న మీ మేలు పొందిన మేము కూడా భూమి మీద మా జీవితం కూడా మిమ్మల్ని వలె మేము ఉండాలని మీరు కోరుతున్నందుకై స్తోత్ర. మీ వాక్యం మా హృదయాల్లో ఫలింపచ్చే అంగీకరించండి. నూతనపరచము, పరిశుద్ధపరచము. మా బలహీనతలు, మా విధేయత, మా బుద్ధిహీనత, మా కొరతలన్నీ తొలగించి తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకు. నీ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచ్చు దేవా. మమ్మల్ని యోగ్యులుగా వచ్చి మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె రక్తానికి సాదృశ్యమైన రసములో యోగ్యంగా పాలు పొందడానికి సహాయించి మీ వాక్యం మా హృదయాల్లో ఫలింపచ్చు మా తండ్రి. పలు విధాలుగా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటలకై మిమ్మల్ని స్తుతిస్తాం. మమ్మల్ని అంగీకరించుము, మమ్మల్ని నూతనపరచుము, మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకొని మీకే అప్పగిస్తూ మీ మీద ఆధారపడుతూ మీ వైపు చూస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. నేను మీకు అప్పగించినాను ప్రబోధన పొందిన ప్రభువైన యేసు తాను అప్పగింపుడని రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకు వేరేబడిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను.
ప్రేమగల తండ్రి, మా కొరకు విరవడిన మీ పరిశుద్ధమైన శరీరం ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో యోగ్యంగా పాల్పొందడానికి సహాయం. మరోసారి మీ రక్తం చేత మా ప్రాణాత్మ దేహములను కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి మమ్మల్ని యోగ్యులుగా అంగీకరించి యోగ్యంగా పాల్పొందినట్లు చేయము. యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. సిద్ధంగా ఉంటున్నవారు ఇప్పుడు చేతి చూపించండి. రొట్టె అందించేదానికి బ్రదర్స్ రండి. రఘుమరణ్ మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు రొట్టెలో పాలు పొందండి. వారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు కనబడేటిగా చేతి చూపించండి. మీ దగ్గరకు రొట్టె తీసుకురాబడుతుంది. ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే ప్రాముఖ్యమైన అంశాలు రాసి ఇవ్వండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత ఎత్తుకుని పాత నా రక్తం నాకు వృత నిబంధన. మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ప్రభు మా కొరకై కాల్చిన అమూల్యమైన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంకై స్తోత్రాలు. ఆ రక్తానికి సాదృశ్యమైన ఈ రసంలో యోగ్యంగా పాల్పొందడానికి సహాయం చేయండి. మరోసారి మీ రక్తం చేత మా ప్రాణాత్మ దేహములను కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి మమ్మల్ని యోగ్యులుగా ఇచ్చేయండి. మీ రక్తంలో ఉన్న శక్తి క్షమాపణ పరిశుద్ధత నీతికై మిమ్మల్ని స్తుతిస్తూ ఆ రక్తం చేత మరొకసారి మమ్మల్ని నూతనపరిచి మమ్మల్ని యోగ్యులుగా చేయమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్త ధారలే విలా పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరిశుద్ధ తండ్రి ఇంకా ఎవరికైనా అందకపోతే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చేతి చూపించండి. చివరిసారిగా ఇంకా ఎవరికైనా రొట్టెలో కానీ రసంలో కానీ పాలు పొందకపోతే కనబడేట్టుగా మీ చేతి చూపించండి. ప్రేమగల తండ్రి, యోగ్యంగా బలలో పాలు పొందిన వారి బట్టి స్తోత్రాలు. ఎవరైతే అయోగ్యంగా పొందినారో క్షమించండి. ఎవరైతే పొందలేక ఆగిపోయారో బలలో మా తండ్రి వారు గ్రహింపు కలిగి బలలో పాలు పొందినట్లు చేయండి. మిగిలిన రసము రొట్టెను దేశంలో చెదిరిన సకల పరిశుద్ధులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం లేని ఇతర దేశాల్లో ఉన్న నీ ప్రజలను మీరు కాపాడి భద్రపరచుకుని వేడుకుంటున్నాను. తిరుపతి పట్టణంలో సీయోను సంఘాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఏర్పరచుకున్న ఈ యొక్క దీపస్తంభంను బట్టి స్తోత్రాలు. జరిగిస్తున్న ఈ పరిచర్యసే కై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా తండ్రి ప్రభా, సీయోను సంఘం అంత క్రిందకు నానాటికి విస్తరింపు చేయండి, అభివృద్ధి చేయండి. మా తండ్రి ప్రభా, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాను. సంఘాన్ని మీరు అక్కడ కొరకై సిద్ధపరచు, ఆత్మీయంగా కడుతురండి. మా ప్రియ తండ్రి, రక్షణ లేని వారిని రక్షించుము, రక్షించబడిన నిబిడలను ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మా తండ్రి సంఘంలో మా తండ్రి ప్రభా ఆయుధ పరిశ్రమను వేడుకుంటున్నాను. మీరు ఆగుడు కొరకై, మీ రాజ్యం కొరకై సిద్ధపరచు. అలాగే దాసుడు దేవసాయమన్న మా తండ్రి ప్రభా, మా తండ్రి తన కుటుంబం బిడ్డలను బట్టి స్తోత్రాలు. మా దగ్గర దినాన్న తీసుకుని వచ్చారు స్తోత్రాలు. దాసుని ఆరాధన బలలో వాడుకున్నారు స్తోత్రాలు. యవనస్తులు కుడి కొరకు కూడా సిద్ధపరచుము. ఇలాగూ మీకు అప్పగిస్తూ ఉంటున్నాను. ఆ అక్కర్ల అవసరతలో ఉన్న వారి కొరకు ప్రాణం చేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకించి దినం మా తండ్రి ప్రభా, నూతన ఎరుశలింలో బాప్తిసాలు జరిగినాయి. కొంతమంది ఇక్కడ నుంచి మా తండ్రి ప్రభా మా తండ్రి బాప్తిసాలు తీసుకుంటూ వచ్చినారు. మా తండ్రి ప్రభా ఓలే మా తండ్రి ఓలేసన్ను బట్టి, మా తండ్రి ప్రభా జీవమ్మకను బట్టి, మా తండ్రి ప్రభా బాలజన్న శ్రీనివాసులు, మా తండ్రి ప్రభా అలాగే లావణ్య, మా తండ్రి పాకాల నుంచి వచ్చిన ప్రశాంతిని బట్టి స్తోత్రాలు. బిడ్డలు బాప్తిసం తీసుకున్నారు. ఇంకా కొంతమంది మా తండ్రి ప్రభా 30 మంది దాన బాప్తిసాలు మా తండ్రి నూతన ఋషులం తీసుకున్నారు. వారిని అందరినీ స్థిరపరిచి బలపరచండి. మీరు అక్కడొక సిద్ధపరచండి, ఆత్మీయంగా కడతరమని వేడుకుంటున్నాను. మా తండ్రి అలాగూ
ఆ యొక్కల అవసరతలో ఉన్న వారి కొరకు ప్రాణం చేస్తూ ఉంటున్నాను మా తండ్రి ప్రభా. తండ్రి మా తండ్రి శ్రీ గుప్త మా తండ్రి జాబ్ కొరకు ప్రాణం చేస్తూ ఉంటున్నాను, మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి ప్రభా శ్రీ గుప్త జాబ్ విషయంలో సహాయం చేయండి, దయ చూపించమని వేడుకుంటున్నాను. మా తండ్రి శంకరాచార్య గురువు ప్రాణం చేస్తూ ఉంటున్నాను, వరగండి శంకరాచ గుణ గురువు ప్రాణం చేస్తూ ఉంటున్నాను, వారికి మంచి ఆరోగ్యము రక్షణ విశ్వాసం కలిగించమని వేడుకుంటున్నాను, సహాయం చేయండి. ఇసాకన్నా మా తండ్రి ప్రభా మా తండ్రి చిన్న మా తండ్రి తన యొక్క గురుకు ప్రాణం చేస్తూ ఉంటున్నాను. మా తండ్రి ప్రభా చిన్న కుంటలో మా తండ్రి ఊరిలో ఇంట్లో మీటింగ్ కలిగి ఉండాలని మా తండ్రి ప్రభా కోరుతూ ఉంటుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి దయ చూపించండి. ప్రభాతి సిస్టర్కు మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి పిల్లల విషయంలో కూడా సహాయం చేయండి. ప్రసాద్ ప్రభా ఉద్యోగ విషయంలో కూడా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి ప్రభా ఉద్యోగ బాధ్యతలు కృపను గ్రహించండి. అలాగే మా తండ్రి ప్రభా మా తండ్రి సంధ్య కొరకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. మా తండ్రి ప్రభా సంధ్య మదర్ సంపూర్ణమ్మకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి సలోమి సాల్మోన్ రాజ్ మా తండ్రి ప్రభా కొరకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. దేవా మీరే మా ప్రార్థన ఆలకించి మా తండ్రి ప్రభా మీరే సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను, సహాయం చేయండి. ఎంబీబీఎస్ మా తండ్రి స్టూడెంట్స్ కొరకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. మా తండ్రి వారి ఎగ్జామ్స్లో సహాయం చేయండి. మా తండ్రి ప్రభా మా తండ్రి ప్రభా ఆల్ ఇయర్స్ ఫైనల్ ఎగ్జామ్లో బిడ్డలు కావాల్సిన కృప దయచేయమని వేడుకుంటున్నాను. రాజమ్మ అరవి ప్రసాద్ వారి కొరకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. వారి కుమారుడు జ్ఞాపకం చేసుకుంటాను నామని. మా తండ్రి ప్రభా వారికి సంతానం దయచేయండి. మా తన వివాహమైంది 7 సంవత్సరాలైంది, సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరే తగిన సమయంలో వారికి సంతానం ఇచ్చి వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయమని వేడుకుంటున్నాను. విదేశీ రేఖకు మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి ప్రభా డిసెంబర్ 7 నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా, పిల్లలకు సహాయం చేయండి. మా తండ్రి ప్రభా మా తండ్రి 8 డిసెంబర్ 8 నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వారి బిడ్డలకు సహాయం చేయండి. మా తండ్రి ఫస్ట్ ఇయర్ మా తండ్రి ప్రభా మా తండ్రి ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ మా తండ్రి వారికి కూడా ఎగ్జామ్లో మీరే సహాయం చేయండి, కావలసిన మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాను. మా తండ్రి ప్రభా మా తండ్రి కృప మరి బ్రదర్ కొరకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. మా తండ్రి ప్రభా హేమంత్ జాబ్ విషయంలో సహాయం చేయండి, కృప చూపించమని వేడుకుంటున్నాను, దయ చూపించండి. ఇలాగ మా తండ్రి ప్రభా మా తండ్రి బ్లెస్సీ పాపకు జ్వరంతో ఉంది ప్రభా, ప్రభా మీరే ముట్టి బాగు చేయండి. మా తండ్రి ప్రభా రాణి కాంతారావు మరి పాపన తన బ్లెస్సీ మా తండ్రి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా తండ్రి ప్రభా స్వరూపరాణి మా తండ్రి తన బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను, సహాయం చేయండి. మా తండ్రి సందీప్ కొరకు ప్రాణం చేస్తూ ఉంటున్నాను. మా తండ్రి ప్రభా మీరే జాబ్ విషయంలో సహాయం చేయండి. మా తండ్రి పద్మావతికి మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి ప్రభా మీరే కృప అనుగ్రహించుకుని వేడుకుంటున్నాను, దయ చూపించండి. శరణ్య మా తండ్రి ప్రభా బర్త్డే మా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దయలో కృపలో ఆ బిడ్డను వర్ధిలింప చేస్తున్నామని వేడుకుంటున్నాను. ప్రత్యేకించి హరిన్న మా తండ్రి ప్రభా అదేవిధంగా మా తండ్రి శారదమ్మకు ఇచ్చిన కుమారుడు కాలేబు పుట్టినరోజు గత సంవత్సరం అంతా కాపాడినారు స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా కాపాడి భద్రపరచుకుని వేడుకుంటున్నాను. మీ దయా కిరీటం ఆ బిడ్డ మీద ఉంచండి, దయలు కృపలో వర్ధిలింపచ్చేయండి. మా తండ్రి ప్రభా మౌనిక తనకు ఆపరేషన్ జరుగుతూ వచ్చింది, సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. శోభక్ వాళ్ళ తల్లి కూడా సరోజమ్మ రేడియేషన్ జరుగుతూ ఉంది, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం రక్షణ దయచేయండి. అలజన్ అంకులు స్టీఫెన్ అంకులు మా తండ్రి పేరా అంకులు మరియమ్మ ఆంటీ సులోచనక్క మా తండ్రి విజయమ్మక లలితమ్మ ఆంటీ మా తండ్రి మంచి ఆరోగ్యంతో నింపండి, మీ హస్తం వారితో వారి మీద ఉంచుకొని వేడుకుంటున్నాను. మా విజయమ్మ మా తండ్రి ఎస్తరక్క జయమ్మ మా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యంతో నింపండి. అలాగే పద్మక్క వాళ్ళ చెల్లి భర్త కూడా చనిపోయాడు, తన చెల్లి లక్ష్మి అక్క తన ఇద్దరు బిడ్డలను ఆదరించండి,
మా తండ్రి ప్రభా కుటుంబానికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. మంజులక్క మా తండ్రి వెంకట స్వామిన వారి కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించండి, క్షేమం కలిగించమని వేడుకుంటున్నాను. దేవా మా ప్రార్థన ఆలకించండి. అలాగే మా తండ్రి ప్రభా యాదగిరి పీటర్ అన్న వారి భార్య స్టెల్లాకు కూడా మా తన కాలు మీరే ముట్టి బాగు చేయండి, నొప్పి బాధ నివారణ చేయండి, తిరిగి తను కోలుకొని నడవడానికి శక్తి బలం దయచేయండి. అదేవిధంగా సుజాత తన తల్లి కూడా మా తన శిలోమన యొక్క మా తన కృపానందం అనుకు ప్రాణం చేస్తుంది. ఒకరు శిలోమన యొక్క కూడా గత నాళ్ళలో మా తన హెన్రీ ఆపరేషన్ జరిగింది, సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని వేడుకుంటున్నాను, సాయం చేయండి. అలాగే అనుషేక్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మా తండ్రి. అదేవిధంగా మా ప్రిణ తండ్రి మా తండ్రి రామ్మోహన్ నా కుటుంబానికి కూడా ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. దీర్ఘవ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలందరికీ స్వస్థత దయచేయండి. కమల మాంటి కొరకు, అలాగే మా తండ్రి ప్రభా విదేశ కొరకు, కేజీఆర్ సిస్టర్ కొరకు, మా తండ్రి ప్రభా నీలకంఠమన్న కొరకు, ధనమ్మ భర్త కుమార అంకుల కొరకు ప్రాణం చేస్తూ ఉంటున్నాను. దేవా సంపూర్ణ నా ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయండి, మీ హస్తం వారి మీద ఉంచమని వేడుకుంటున్నాను. మా తండ్రి ప్రభా కృపాకర్ రెడ్డి నూతనంగా వచ్చినారు, తనకు విశ్వాసం రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయమని వేడుకుంటున్నాను. మీ ఆత్మకార్యం తనలో జరిగించమని వేడుకుంటున్నాను. ఇలాగూ మీరే మీకే సమస్తం అప్పగిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీల కొరకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. ప్రతి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన కాన్పు కొరకై సిద్ధపరచండి. అలాగే స్టెల్లా దివ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను, మంచి ఆరోగ్యంతో నింపుని వేడుకుంటున్నాను. అలాగే మా తండ్రి మా తండ్రి దీర్ఘవ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలందరినీ స్వస్థపరుస్తుంది. మా దేవ మా ప్రార్థన ఆలకించుకుని వేడుకుంటున్నాను, మీ హస్తం బిడ్డల మీద ఉంచండి. అలాగే మా తండ్రి ప్రభా మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి, విద్యాకేతన్ నుంచి మా తండ్రి ప్రభా, అలాగే మా తండ్రి ప్రభా బ్యాంకింగ్ కోచింగ్ నుంచి, ఆ ఏరియా నుంచి వచ్చిన, ఆర్ట్స్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరి కొరకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షించబడిన నిబిడలు ఆత్మీయంగా వారి హాస్టల్లో కాలేజీలో మీకు సాక్షులుగా జీవించినట్లు చేయమని వేడుకుంటున్నాను, సహాయం చేయండి. అలాగూ మా ప్రిణ పరలోకప్తండి విశ్వాసులు వారి కుటుంబాలు వారి బిడ్డలను దీవించండి. సంఘంలో ఉన్న బాధ వస్తున్న వారి గురువు ప్లాన్ చేస్తూ ఉంటున్నాను. మా తండ్రి ప్రభు కుమార్ అన్న ఒక కుటుంబం బిడ్డలు దీవించండి. అలాగే శాంతిరాజ్ అన్న మా తండ్రి ప్రభా తన బిడ్డలను దీవించడం, సిద్ధవరంలో చేసే పరిచర్యను కూడా ఫలభరితం చేయండి. అలాగే టీ మరియాపురం మా తండ్రి ప్రభా సిద్ధవరంలో మా తండ్రి సండే స్కూల్ కూడా షెడ్ కడుతూ ఉన్నారు, సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే మా తండ్రి దేవదాస్ అన్న రుతులవన్ యొక్క డ్యాన్స్ ప్రమోషన్ విషయంలో సహాయపడుతున్నామని వేడుకుంటున్నాను. అన్న కూడా దేవదాసనకు మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి ప్రభా జలుబు దగ్గు చేత బాధపడుతున్నాడు, మా తండ్రి సంపూర్ణమైన స్వస్థత తనకు ప్రసాదింపచేయమని వేడుకుంటున్నాను. ఎంతోమంది విశ్వాసులు పిల్లలు వారి బిడ్డలు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మా తండ్రి ప్రభా కుటుంబాలతో ఉంటున్నారు. మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటాను, కాపాడి భద్రపరచమని వేడుకుంటున్నాను. ఇలాగ మా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. మా తండ్రి ప్రేమ విందు భోజన సహవాసాన్ని దీవించండి. అదేవిధంగా మా తండ్రి ప్రభా యవనస్తుల కూడిగా దీవించండి. సాయంకాలం రిక్షాకాలంలో సువార్త కూడి కూడా మహిమార్థంగా జరిగిస్తామని వేడుకుంటున్నాను. ఇలాగ మా తండ్రి ప్రభా ఎవరి అక్కర్ల అవసరతలు ఉన్నారో అందరినీ ఆదుకుంటండి, విధవరాలను కనికరించండి, ఆదుకుంటండి, అప్పుల బాధలో ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సహాయం చేయండి, ఆయా అక్కర్ల అవసరతలో ఉంటున్న వారిని అందరినీ ఆదుకుంటండి ప్రభా, మీరే సహాయపడమని వేడుకుంటున్నాను. ఇలాగూ మీకే సమస్తమును అప్పగిస్తూ ఉంటున్నాను, మిగిలిన సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. మా తండ్రి మీకే సమస్తమును అప్పగిస్తూ యేసు ప్రభు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన అయిపోయినాక భోజనాలు ఉన్నాయి. ప్రేమవిందు అందరూ భోంచేయవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉంటున్నాను. సెకండ్ ఫ్లోర్లో సిస్టర్సు పిల్లలు భోజనానికి కూర్చుంటారు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫ్లోర్లో సిస్టర్సు పిల్లలు భోజనానికి కూర్చుంటారు. అక్కడ ప్రభు కుమార్ అన్న, వాట్కిన్స్ అన్న ఉండి అక్కడ
సూపర్వైజర్గా ఉండి చూసుకుంటారు. జాను సుధాకర్ అన్న, రత్నాకర్ అన్న, అలాగే బాబురావు అన్న, విజయ్ కుమార్ అన్న, పీటర్ యాదగిరి అన్న, సతీష్ బ్రదరు, ఆర్యన్న, లుకా బ్రదరు, విజేంద్ర బ్రదరు, ప్రసాద్ బ్రదరు అక్కడ ఉండి సర్వింగ్ చేస్తూ వస్తారు. సిస్టర్స్ వైపు గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఫ్లోర్లో బ్రదర్స్ వైపు, థర్డ్ ఫ్లోర్లో బ్రదర్స్ భోజనానికి కూర్చుంటారు. అక్కడ దేవసాయం అన్న, సత్యనారాయణ అన్న అక్కడ ఉండి సూపర్వైజర్గా ఉంటారు. అక్కడ సుధీర్ బ్రదర్, కిషోర్ బ్రదర్, అభిలాష్, సామ్యుల్ అన్న, శ్యామ్, డేవిడ్ వీరు సర్వింగ్ చేస్తూ వస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. యవనస్తులు భోజనాన్ని కూర్చోండి. భోంచేసి యవనస్తుల మీటింగ్లో వెంటనే యవనస్తుల మీటింగ్ కూర్చోవలసిందిగా మనవి. జ్ఞాపకం పెట్టుకోండి. వారకుడికెళ్ళి గుర్తుపెట్టుకోండి. సాయంత్రము 7 గంటలకు అక్కడ రిక్షా కాలనీలో సువార్త కుడికి ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. రిక్షా కాలనీలో సాయంకాలం సువార్త కుడికి ఉంటుంది. సోమవారం రోజు గొలుసు ప్రార్థన ఉంటుంది. సోమవారం సాయంత్రము యవన సహోదరుల ప్రార్థన ఉంటుంది. మంగళవారం రోజు సాయంకాలం సంఘ ప్రార్థన ఉంటుంది. బుధవారం రోజు స్త్రీల ఉపవాస ప్రార్థన ఉంటుంది ఉదయం 10 గంటలకు. బేస్తవారం రోజున సాయంత్రం 7 గంటలకు నూతన ఎరుశలేములు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం రోజున 7 గంటలకు సియోన్లో మనకు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం రోజున బైబిల్ స్టడీకి ముందు సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. శనివారం దినాన ఉదయం 10 గంటలకు సంఘ ఉపవాస ప్రార్థన ఉంటుంది. సంఘ ఉపవాస ప్రార్థన మనకు ఈ సండే, ఈ సాటర్డే, సెకండ్ సాటర్డే వస్తుంటుంది కాబట్టి ప్రతి సెకండ్ సాటర్డే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అయిపోయినాక భోజనాలు కూడా ఉంటాయి. వాటి కొరకై ప్రార్థించి పాలు పొందవలసిందిగా మనవి. వచ్చే ఆదివారం ఉదయం 9:30 ఆరాధన ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా ఇంకొక ముఖ్య ప్రకటన, కళాహస్తిలో వచ్చే శనివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. సిస్టర్స్ రిట్రీట్ ఉంటుంది. సంసోన్ అన్న వారి భార్య యూనిసెక్ అక్కడ ఉంటారు. వాక్యం అందించేదానికి అక్కడికి వస్తారు. కళాహస్తిలో బెతెస్త ప్రార్థన మందిరం, శాంతినగర్, కళాహస్తి. వీటి కొరకై ప్రార్థన చేయండి, పాలు పొందవలసిందిగా ప్రభు నామమున మనవి. హరిన్న, హరినాథన్న, శారదా సిస్టరు అంటే ప్రేమలత అంటే మనవడు కాలేబు పుట్టినరోజు సందర్భంగా అందరికి సంఘానికి కేక్ తెచ్చినారు. కానుక వేసేటప్పుడు అప్పుడు కేకు తీసుకుని అక్కడ పెడితే మంచిది. కిషోర్ అక్కడ పెట్టండి, దీని మీద ఇది పెట్టు. పెద్దది పైకి ఉంది కదా. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాము. చివరి ప్రార్థన అయిపోయినాక బ్రదర్స్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తారు, సిస్టర్స్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు. పిల్లలు భోజనానికి గుర్తుపెట్టుకోండి. పాఠ సంఖ్య 525, 453. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ అపారము మాపై చూపి. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, ఇదు ప్రేమ
Oh,
దయచేసి గమనించండి, సిస్టర్స్ పిల్లలు సెకండ్ ఫ్లోర్లో భోజనానికి కూర్చుంటారు, బ్రదర్స్ థర్డ్ ఫ్లోర్లో భోజనానికి కూర్చుంటారు. భోంచేసి తర్వాత యవనస్తుల కూడిక వెంటనే ఉంటుంది. భోజనం తర్వాత వెంటనే యవనస్తుల కూడిక ఉంటుంది. ఉండగలిగిన వాళ్ళు పెద్దవారు కూడా ఉండొచ్చు, జ్ఞాపకం పెట్టుకోండి. యవనస్తులు ఎవరు వెళ్ళాకండి, ఉండండి. భోంచేసి నాకు మీ కొరకు యవనస్తుల కోరిక ఏర్పాటు చేయబడింది, జ్ఞాపకం పెట్టుకోండి. చివరి ప్రార్థన అయిపోయినాక భోజనం అందరం ప్రేమవిందులో పాల్పొందాం. ప్రభువా, మీ యొక్క ప్రశస్తమైనటువంటి సన్నిధిని మాకు ఇంతవరకు దయచేసి ప్రభువా, మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ వాక్య ప్రీతిలో ఆరాధించడానికి మీరు కృపను చూపారు, వేలాది వేల స్తోత్రములు. ప్రభువా, మేము పల్లెలో పాలు పొందుటకు ముందుగా మీ యొక్క వాక్యం అనేటువంటి ఆ యొక్క అద్దంలో ప్రభువా మా స్థితిగతులను మేము పరీక్షించుకొని ప్రభువా మేము మా యొక్క తపదోషములను మీ ఎందరో ఒప్పుకొని ప్రభువా మరి యోగ్యమైనటువంటి రీతిలో మీ బలలో చేయవేయడానికి మీరు కృప చూపినందుకు వేలాది వేల స్తోత్రములు. ప్రభువా మరి ఆరాధన కార్యక్రమం అంతలో ప్రభువా మీ కృపను చూపుతూ వచ్చినారు, మీకు వందనాలు. ప్రభువా మరి మీ పిల్లలు తమకు ఉన్నటువంటి దానిలో నుంచి ప్రభువా మీ యొక్క సేవ నిమిత్తమై తెచ్చినటువంటి కానుకలను ప్రభువా ఆశీర్వదించండి. ప్రభువా మరి మిగిలినటువంటి భాగంను కూడా ప్రభువా ఆశీర్వదించండి, వృద్ధి చేయండి, ఫలింపజేయండి. ప్రభువా మరి ముందున్నటువంటి సమయాన్ని మాకు దీవెనకరంగా తెచ్చమని ప్రభువా మరి మీ యొక్క సహవాస విందును అనుభవించిన తర్వాత మా ఇళ్ళకి వెళ్తుండగా ప్రభా మా యొక్క ప్రవర్తన, మా యొక్క తీరు యేసుక్రీస్తు వారిని ప్రతిబింబించే విధంగా మీ యొక్క కుమారుని రూపంలోనికి మేము మారినట్లుగా మాకు సహాయం దయచేయమని సమయం కనుక దీవెనలతో ప్రభా మమ్మల్ని అభిషేకించినందుకే ఉన్నారు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసునామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అనే సహవాసం సన్నిధి సమాధానం ఆదరణ చేరొచ్చిన మనకందరికీ లోకముల చెదిరిన సకల పరిశుద్ధులకును అదేవిధంగా కాలేబుకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనుగాక. జీవించు కాలం ప్రతికేదము ప్రభు కొరకే, మన 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 మన
లాట్ అందరికీ వందనాలు. బ్రదర్స్ ఒకవైపు వెళ్ళండి థర్డ్ ఫ్లోర్కు, సిస్టర్స్ లిఫ్ట్లో వెళ్ళేటోళ్ళు లిఫ్ట్లో వెళ్ళండి.